వశిష్ఠగీత 2వ అధ్యాయం ముముక్ష ప్రకరణం. ఇంతవరకు 3 రోజుల నుండి 1వ అధ్యాయం వైరాగ్య ప్రకరణం మనం పూర్తి చేసినాం. శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడించినారు. ఎవరికండి? విశ్వామిత్ర మునీంద్రుడు. ఆ పక్కనే వశిష్ఠ మునీంద్రుడు ఉన్నారు. దశరథ మహారాజు, అనేక వందల మంది మహనీయులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు అక్కడ సమావేశమైనారు. ఇటువంటి అవకాశం దొరకదు. వశిష్ఠ మునీంద్రుడు ముఖత కొద్దిగా తగ్గించు అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం శ్రవణం చేయబోతున్నావు అనే ఉద్దేశంతో అనేక మంది అక్కడ వచ్చి ఆసీనులైనారండి. ఎందుకంటే గురువులు దొరుకుతారే కానీ సద్గురువు దొరకటం మహాకష్టం అండి. సార్, గురువులు వీధికి 5-6 మంది ఉంటారండి, సద్గురువు దొరకటం మహాకష్టం అండి. ఎక్కడో అపురూపం ఉండేది వారు. అటువంటి వారు లభించినప్పుడు అండి వెంటనే వారి ద్వారా ఎంత ఉపయోగాన్ని పొందవలనో అంత పొంది తీరాలి. అది దొరుకుతారు చెప్పండి. అటువంటి ఇప్పుడు చూడండి అర్జునుడు, ఎటువంటి శిష్యుడు చూడండి, గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి వారు. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్ల మనకు అద్భుతమైనటువంటి భగవద్గీత అనే గ్రంథం మనకి లభించిందండి. అదేవిధంగా శ్రీరామచంద్రుడు జిజ్ఞాసు, తెలుసుకోవాలనేటువంటి తీవ్రమైన కుతూహలం కలిగి ముముక్షుత్వం కలిగి ఉన్న మహనీయుడు. బోధించేటువంటి విశ్వామిత్రుడు, వశిష్ఠులు ఇద్దరు కూడానండి గొప్ప అనుభవం కలిగినటువంటి మహనీయులు అండి. సరే, కాబట్టి వారిద్దరి యొక్క కలయిక వల్ల లోకం ఎంత బాగుపడింది చూడండి, లోకానికి ఎంత శ్రేయస్సు కలిగింది. అద్భుతమైనటువంటి యోగవాసిష్టం లేక వశిష్ఠగీత అనేటువంటి గ్రంథం బయటకు వచ్చిందండి. సార్, అదేవిధంగా పరీక్షన్ మహారాజు శిష్యుడండి, గురువు అయినటువంటి శుక మహర్షి, వారిద్దరి యొక్క కాంబినేషన్ కలయిక వల్ల భాగవతం అనేటువంటి అద్భుతమైన గ్రంథం లోకానికి ప్రత్యక్షమైందండి. దానివల్ల 1000000 మంది, 1000000000 మంది తరించిపోతున్నారో చూడండి ఆ గ్రంథముల వల్ల. కనుక సరి అయినటువంటి శిష్యుడు కానీ సరి అయినటువంటి గురువు కానీ దొరకటం మహాకష్టం అండి. సరే, ఇప్పుడు ప్రత్యక్షంగా ఇటీవల ఆ గురు శిష్యులు ఎవరో తెలుసండి, వివేకానంద, రామకృష్ణ పరహంస. ఇద్దరు కూడా గొప్ప పట్టుదల కలిగి ఏ విధంగా నేను ఈ జన్మలో మనం మోక్షం పొందుతామని తీవ్రమైనటువంటి కుతూహలం కలిగి సాధన చేసినటువంటి మహనీయులండి. ఎవరండి? రామకృష్ణ పరహంస, వివేకానంద. చూడండి ఆ కాంబినేషన్ వల్ల లోకానికి ఎంత శ్రేయస్సు కలిగిందో చూడండి, ఎటువంటి అద్భుతమైన బోధలు. ఈ విధంగా శ్రీరామచంద్రుడు బాల్యకాలంలోనే 16 సంవత్సరముల వయసులోనే తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి ఏదో ఒక మార్పు హృదయంలో వారికి కలిగిపోయింది. ఆ మార్పు గత 3 రోజుల నుంచి మనం విచారణ చేస్తున్నాం. వారి యొక్క అనుభవం అండిది. ప్రపంచంలో ఏ వస్తువు అయినప్పటికీ కాలగర్భంలో నశించిపోవటం అనేది శ్రీరామచంద్రుడు చూచి, ఇటువంటి నశ్వరమైనటువంటి పదార్థముల వల్ల మనకి ఏం ఉపయోగం, శాశ్వతమైనటువంటి శాంతి, ఆనందం, సుఖం, దుఃఖరాహిత్యం వారి వల్ల కలుగుతుందా అనే ప్రశ్న వేసుకున్నారండి. ఎవరు? రామచంద్రుడు. సరే, నేను రాజు, రాజ్యమును చక్కగా పాలిస్తాం, సంపదలు అనుభవిస్తాం, కీర్తి పొందుతాం, వీటి వల్ల పూర్ణమైనటువంటి శాంతి ఆనందం ఉందా అని చెప్పి రామచంద్రుడు ఆలోచన చేశాడు. ఇదండి, ఎవరైనా తరించాలని కుతూహలం కలిగి ఉంటే వారికి ఇటువంటి ఆలోచనలు వస్తాయండి. సరే, దీని పేరు మన వేదాంతంలోనండి శుభేచ్ఛ. శుభేచ్ఛ అంటే మొట్టమొదటి క్లాస్ అండి, ఫస్ట్ క్లాస్, మొదటి క్లాస్ అండి, తరగతి. తర్వాత ఇంకా పోను 7 తరగతులు ఉన్నాయండి. దీని పేరు సప్త జ్ఞాన భూమికలు అంటారు మన వేదాంత శాస్త్రంలో. సప్త జ్ఞాన భూమికలు అంటే 7 స్టెప్స్ టు సాల్వేషన్. అది ఒక్కొక్క స్టెప్ దాటిపోతుంటే ఆఖరికండి తురీయం. తురీయం అనేటువంటి స్థితి, దాని పేరు ఇంగ్లీష్లోనండి సూపర్ కాన్షియస్ అంటారు. ఇప్పుడు మనది కాన్షియస్ అంటే జాగ్రత్త అండి. ఇది ఎల్లప్పుడూ ఉండదు, కొద్దిసేపటికి మారిపోతుంది స్వప్నం. ఆ స్వప్నం కూడా ఎల్లప్పుడూ ఉండదు. తర్వాత సుషుప్తి అంటే ఏమిటి, అన్కాన్షియస్, ఏమి తెలియకుండా ముద్దు మోస్తరు పడుకుంటాడండి వాడు. అది కూడా పెద్ద మనకి ఏదో ఆరోగ్యం కోసమే కానీ అది మోక్షానికి అది ఉపయోగించదండి. మోక్షానికి ఏది ఉపయోగిస్తుంది తెలుసిన, తురీయం. ఆ తురీయం స్థితి ఎట్లా ఎప్పుడు వస్తుంది తెలుసిన, జాగ్రత్తలోనే. స్వప్నంలో కానీ సుషుప్తిలోనే కాదండి, జాగ్రత్తలో చక్కగా ఆసనం వేసుకుని. రేపు శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో చెప్పబోతారు ఆహార విహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి, యుక్తాహార విహారస్య అని చెప్తారు అక్కడ. శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోండి, చక్కగా మనస్సును బహిర్ముఖంగా పోకుండా ఏకాగ్రంగా లోపలికి తీసుకురావాలండి. దాని పేరు ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే విత్డ్రాయల్ ఆఫ్ ది సెన్సెస్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్. అది బాహ్య ప్రపంచంలో నుంచి లోపలికి ఉపసంహరించాలండి. అది చాలా ముఖ్యమైనటువంటిది. శ్రీకృష్ణ పరమాత్మ దాని గురించి చెప్పబోతారు. ఒకవేళ నిలవదనుకోండి, మనసు నిలవకుండా బహిర్ముఖంగా పోతుంది, అప్పుడు ఏం చేయాలి? ఏడవకూడదు, దుఃఖపడకూడదు, కంగారు పడకూడదు, అధైర్యపడకూడదు. ఆ మనస్సుని సంబోధించాలి. మనస్సు గారు, ఎక్కడికి వెళ్ళేది మీరు, ఎక్కడికి?
ఏ ఉన్నాయి బయట? ఐదు వస్తువులు ఉన్నాయండి అంతే. ఐదు వస్తువులు మినహా ఇంకొక వస్తువు ఎక్కడ ఏ లోకల్లో కూడా లేవండి. ఏమిటి తెలిసిన? పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఫినిష్. ఈ పంచమ మహాభూతాలు తప్పితే వాటి యొక్క గుణములు చూడండి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఐదు తప్పితే ఇంకా ఏమి లేవండి ప్రపంచంలో. ఎక్కడికైనా వెళ్ళండి, వశిష్ఠులు వారు ముందు ముందు చెప్పబోతారు రామచంద్ర, బయట ఏమో ఆసక్తిగా అందరూ పరిగెత్తుతున్నారు, ఏమున్నాయి అక్కడ? సర్వత్ర పంచభూతాని. సర్వత్ర, ఏ లోకానికన్నా. ఇప్పుడు చూడండి, చంద్రుడు, చంద్రుడి దగ్గరికి వెళ్ళారండి, రాకెట్ వేసుకుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏం తెచ్చినారు చెప్పండి? ఏముంది అక్కడ? మట్టి. ఇంత మట్టి మూట కట్టుకుని కిందకి తెచ్చారండి. సరే, కొన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పంచభూతాలు, అంతకు మించి ఇంకేం లేవండి. ఆ వశిష్ఠుల వారు రామచంద్రునికి, నాయన సర్వత్ర పంచభూతానే, అన్ని చోట్ల ఐదు వస్తువులే ఉన్నాయి. షష్ఠం కించిన్న విద్యతే, ఆరవ వస్తువు లేనేలేదు. పాతాళే భూతలే వాపి రతిమేతి రతిమేతు క్వధీరధి. ఆ రతి అంటే ఆసక్తి. పాతాళంలో వెళ్ళినా, భూతం ఇంకా ఆకాశానికి వెళ్ళినా, ఈ ఐదే కదా, ఇక దేని మీద ఆసక్తి చెప్పండి? కనుక ఇవన్నీ మిశ్రితమై ఏదో కొన్ని వస్తువులుగా ఏర్పడితే వీడు మురిసిపోతున్నాడు. ఆహా, ఎటువంటి ప్రపంచం, ఎటువంటి వస్తువులు, ఎటువంటి భోగములు అని చెప్పి ఆఖరికి విడదీస్తే ఏమున్నాయి చెప్పండి? విడదీస్తే ఆ పంచభూతములు తప్పితే ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి, శరీరం, శరీరం ఎంతో సుందరంగా ఉంది. బుద్ధదేవుడు ఏం చేసినాడు తెలుసండి? దాన్ని విడదీశాడు. ఏమిటి శరీరం? దేంతో ఏర్పడింది? దేంతో ఏర్పడింది? పంచమహాభూతములన్నీ పిసికి బ్రహ్మదేవుడు ఒక ముద్దగా చేశాడు, అంతేనండి, ఇంకేమి లేదు శరీరం. ఎక్కడో నేను ఒక చిన్న కథ చదివాను, బ్రహ్మదేవుడు అట్టండి సృష్టి చేయాలనే సంకల్పం కలిగి భూదేవి దగ్గరికి వచ్చాటండి. భూదేవి దగ్గరికి ఎవరండి? బ్రహ్మదేవుడు. అమ్మా భూదేవి గారు, మీకు కావలసినంత మట్టి ఉన్నది కదా, నేను కొన్ని బొమ్మలు తయారు చేయాలి, కొంత మట్టి నాకు బదులుగా నాకు ఇస్తావా అని అడిగట్టండి. ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరిని? భూదేవిని. దేని కొరకు? కొన్ని బొమ్మలు తయారు చేయాలి మట్టితో, నాకు మట్టి ఇస్తావా అని అడిగట్టండి. భూదేవి ప్రశ్న అడిగింది, ఏమండి ఎన్ని రకాలు బొమ్మలు అని అడిగిందండి. వీరు చెప్పారు 84 లక్షల రకాలు అన్నాడండి. ఎవరు? బ్రహ్మదేవుడు. సరే, నా దగ్గర కావాల్సినంత మట్టి ఉందని మీకు ఇస్తాను, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక్క షరతు. ఏమిటో తెలిసిన? నేను ఇచ్చిన మట్టి తిరిగి నాకు ఎప్పటికైనా ఇవ్వాల్సిందే అన్నదట. షరతు పెట్టిందండి. ఇప్పుడు కూడా జరుగుతున్నదండి ఆ షరతు. భూదేవి బ్రహ్మదేవుడికి మట్టి ఇచ్చింది, ఆయన పిసికి పిసికి బొమ్మలు తయారు చేస్తున్నాడు, 84 లక్షల జీవరాశులు. ఏమండి ఆఖరికి ఎంతకాలం ఉంటారండి ఈ బొమ్మలన్నీ చెప్పండి? కొంతకాలం ఉనకండి, మళ్ళా ఆ శ్మశానంలో ఆ భూదేవి గారికి ఇచ్చేయాల్సిందే, తప్పదండి. సరే, ఎన్ని బొమ్మలన్నా తయారు చేయని మహారాజాదిరాజైన శ్మశానానికి వెళ్ళవలసిందే, తిరిగి ఆ భూదేవికి ఆ మట్టి ఇవ్వాల్సిందే అండి, తప్పదు, బూడిదైపోతుందండి ఆఖరికి. చూచారు ఎంత చక్కని షరతు పెట్టింది, యు మస్ట్ రిటర్న్ అంటుంది, నేను మీకు ఇచ్చినటువంటి మట్టి ఏనాటికైనా నాకు తిరిగి ఇవ్వాలని. ఆ శాసనం, ఆ పద్ధతి ఇప్పటికి కూడా జరుగుతున్నదండి అది. కనుక ఈ బొమ్మ అనేది ఎల్లకాలం ఉండదండి, తైతక్కలాడుతుంది. ఈ నాటక రంగం, ఈ విశ్వం, బ్రహ్మాండం అనేటువంటి నాటక రంగంలో డ్యాన్స్ చేస్తుంది. ఏది ఈ బొమ్మ? హౌలాంగ్ చెప్పండి, ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మా మనుషుడైతే 100 ఏళ్ళు అనుకోండి, ఇంకొక జంతువులు అయితే ఇంకా తక్కువ వయసు. కానీ ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్. అది ఈ నామరూపాలు కానీ ఇది కానీ పర్మనెంట్ కాదు, మరి దేని మీద ఆసక్తి నీకు అని సంబోధించాలండి. దేన్ని? మనస్సుని. ఓ మనస్సా, ఎన్ని జన్మలు ఈ బాహ్యమైనటువంటి విషయ భోగముల్లో నీవు అనుభవించినావు? నీకేమైనా సంతృప్తి కలిగిందా? మోక్షం ఏమైనా కలిగిందా? ఇదండి ప్రశ్న. మానవుడు జన్మించినాడంటే దేనికోసం? ఈ పర్మనెంట్ పీస్, అది పూర్ణమైనటువంటి బ్లిస్. బ్లిస్ అంటే ఆనందం, బ్రహ్మానందం అనుభవించడానికి మానవుడు పుట్టాడు. కానీ అనుభవిస్తున్నాడా? నారాయణ, తాపత్రయాల్లో పడి నాశనం అయిపోతున్నాడు ఈ సంసార, ఈ తాపాల్లో పడి. ఏమండి అటువంటి వాడా మానవుడు చెప్పండి? ఈ ఇతరమైనటువంటి జీవరాశులు ఏ విధంగా బతుకుతున్నాయో అట్లా బతకటానికే, ఈ దుఃఖాలు అనుభవించటానికే మానవుడు వచ్చింది. అసలు ఈ ప్రపంచంలో ఎట్లా బయలుదేరాడో తెలుసండి మానవుడు? ఏడుస్తూ పుట్టాడండి. ఏడుస్తూ పుట్టాడు. ఏమండి, ఎవరైనా పుట్టినప్పుడు నవ్వుతారా చెప్పండి? ఇంట్లో ఎవరైనా పుడితే కెవ్వు అని ఏడుస్తాడు వాడు. చూడండి, ఏడుపుతోనే జీవితం ప్రారంభం అవుతున్నదండి. కానీ యూ షుడ్ నాట్ కంటిన్యూ దట్. అది చివరి వరకు ఈ ఏడుపు కొనసాగకూడదండి. ఆఖరికి ఈ శరీరం పోయేటప్పుడు ఆనందంతో పోవాల్సిందే, కానీ ఏడుస్తూ పోకూడదండి. పుట్టేదేమో ఏడుస్తూనే పుట్టింది. సరే, వీపింగ్ వీపింగ్ యు ఆర్ బారన్, లాఫింగ్ లాఫింగ్ యూ షుడ్ డై అన్నాడు ఒక ఆయన. ఏడుస్తూ ఏడుస్తూ పుట్టావు, నవ్వుతూ నవ్వుతూ చావయ్యా అన్నాడు. నవ్వు అనేటువంటిది మనం నేర్చుకోవాలండి ఈ ప్రపంచంలో. ఎందుకొరకంటే మనం వచ్చింది లాఫింగ్. లాఫింగ్ అంటే ఏమిటి? ఊరికే నవ్వటం కాదు, ఆనందం. చూచారా, దుఃఖరాహిత్యమైనటువంటి సచ్చిదానంద పరమాత్మలో గనక నిలకడ కలిగితే తప్పకుండా ఆనందం కలిగి తీరుతుంది. ఎందుకంటే ఆనంద స్వరూపం, దాని స్వరూపమే ఆనందం. ఏమండి దీనికి ఏదన్నా దృష్టాంతం చెప్తారా అని మీరు అడగచ్చు.
ప్రత్యక్షంగా మీరు రాత్రి అనుభవించి వచ్చారండి ఇక్కడికి. రాత్రి నిద్రలో ఎంత సుఖం అనుభవించారు అది ఎక్కడి నుంచి వచ్చిందండి? బయట నుంచి మీరు ఏమైనా తిన్నారా, తాగినారా, హోటల్కి వెళ్ళారా, సోడా తాగారా చెప్పండి? ఏమీ లేదు కదా. పడకలో ఉండి అన్నీ మర్చిపోయినారు, శరీరం కూడా మీరు మర్చిపోయినారు. మరి ఈ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు? ఏ ఇంద్రియముల చేత మీరు అనుభవించారు చెప్పండి? అసలు ఇంద్రియాలే లేవు అక్కడ. చూసారా, మన యొక్క ఆత్మానందమే ఆ విధంగా కనిపిస్తున్నదండి. సరే, సుశక్తిలో మనం అనుభవించేదండి, దగ్గరికి వెళ్ళాం, ఆత్మ దగ్గరికి వెళ్ళాం, ఆ సుఖం అనుభవిస్తున్నాం. కానీ పూర్ణమైనటువంటిది దాంట్లో సాక్షాత్కారం కలగలేదు కాబట్టి అది ఎల్లకాలం ఉండటం లేదు. ఆ స్థితే పగలు తెచ్చుకోవాలండి. ఏ స్థితి రాత్రి సుశక్తిలో కలుగుతున్నదో, మనస్సు ఎట్లా లైవ్ అయిపోయిందో, జడమైనటువంటి స్థితిలోనే అంత ఆనందం అనుభవిస్తున్నప్పుడు మేలుకుని చైతన్యమైనటువంటి స్థితిలో ఆత్మను కనుక అనుభవిస్తే ఎంత ఆనందం. అదే సూపర్ కాన్షియస్ అంటే తురీయం, సమాధి. సమాధి స్థితి అంటారు. ధారణ, ధ్యాన, సమాధి, ఈ మూడు నండి అష్టాంగ యోగంలో చివరి మూడు సాధనలండి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ఇవన్నీ బహిరంగ సాధనలు. మూడు మాత్రం అంతరంగ సాధనలు. ఏమిటి చెప్పండి? ధారణ, ధ్యానము, సమాధి. ఆ సమాధి స్థితిలో కనుక మనం ప్రవేశిస్తే ఇక రాజ్యం ఇచ్చినా కూడా తృణీకరిస్తాడండి వాడు. చూడు, ఐ డోంట్ కేర్. అర్జునుడు ఆ విధంగా చూడండి, నాకు రాజ్యం వద్దన్నాడు. శ్రీరామచంద్రుడు నాకు రాజ్యం ఈ సుఖాలు వద్దన్నారు. ఎందుకు? ఇంత మంచి సుఖం, ఇంత చక్కని ప్రాపంచికమైనటువంటి భోగాలు ఎందుకు వదులుకోవాలి చెప్పండి? దీన్ని మించినటువంటి ఆనందం ఇక్కడ ఉందండి. కౌపీనవంత కలు భాగ్యవంత, హీఈస్ ది రిచెస్ట్ మ్యాన్, హీఈస్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్. ఎవరు? ఏకాంతంగా కూర్చుని ఆ భగవంతుని పాదద్వందములను ఆశ్రయించిన మహనీయుడు. చూచారా, దాంట్లో ఉండేటువంటి ఆనందం ఇక్కడ లేదు కాబట్టి వారందరి రాజ్యములు కూడా త్యాగం చేసేసారు. అది చూచారు. కనుక ఏనాటికైనా మానవుడు తనలో ఉన్నటువంటి, తనలో వెలుగుతున్నటువంటి ఆ సచ్చిదానంద సుఖాన్ని అనుభవించాలి. అందుకొరకు వచ్చిందండి ఈ మానవ జన్మ. నారాయణ ఏమైనా దాన్ని గురించి ప్రయత్నం చేస్తున్నాడా చెప్పండి? లేదు కదా. ఎన్ని సంవత్సరములు జీవిస్తున్నాడో అన్ని సంవత్సరములు బహిర్ముఖంగా ప్రవర్తిస్తున్నాడు, కానీ అంతర్ముఖంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నారా, సాధిస్తున్నారా చెప్పండి? శ్రీకృష్ణ పరమాత్మ దాని కొరకు చక్కగా బోధ చేస్తున్నారు. అర్జునే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే. ఈ శబ్దస్పర్శాది సుఖములున్నాయే, లోపల దుఃఖం కలిగి ఉంటాయి, బయటికి మాత్రం సుఖంగా ఉంటాయి. ఈ ప్రాపంచిక వస్తువుల యొక్క స్వరూపం ఏమిటంటే బయటికి తడుకు బెళుకు, ఈ తడుకు బెళుకులు ఉంటాయి, లోపల మాత్రం దుఃఖం అండి. ఏ విధంగా చెప్పండి? మాంసపు ముద్ద ముక్క నీళ్ళలో వేశారు చేపలు పట్టడానికి, ఏమండి అది మాంసం ముక్క? బయటికి ఎట్లా కనిపిస్తున్నది, లోపల ముళ్ళు. చూడండి, లోపల ముళ్ళు ఉన్నది అది కనిపించదండి. పాపం అమాయకమైనటువంటి చేప వెళ్ళి దాన్ని కొరికేస్తుంది. ఆహా, ఇటువంటి భోగం, ఇటువంటి రుచికరమైన వస్తువు ఈరోజు నాకు లభించింది అని చెప్పి ఆనందంలో తన్మయ్య అయిపోయి ఆ మాంసం ముక్కను కొరుకుతున్నది. వెంటనే ఆ కంఠంలో గాలం ఇది సూది గుచ్చుకుంటున్నది, చచ్చిపోతున్నదండి. చూచారా, కనుక శాస్త్రంలో ఈ దృష్టాంతం చెప్తున్నారు. కానీ భర్తృహరి ఏం చెప్పినాడంటే ఈ దృష్టాంతం బాగాలేదు అనేశాడు. శాస్త్రంలో ఈ ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క జంతువు చనిపోయిందని చెప్పి చెప్తారండి. ఇది ఇప్పుడు టైం లేదు, నేను ఆ అవకాశం వచ్చినప్పుడు చెప్తాను. ఆ శ్లోకం, కురంగ మాతంగ పతంగ మేన భృంగానర పంచభిరంచిత కిం. కురంగం అంటే లేడి, లేడండి. శబ్దం అంటే దానికి చాలా ప్రీతి అండి. అందుచేత ఈ బోయి వాళ్ళు ఈ లేళ్లను పట్టాలంటే ఒక ఫిడెల్ తీసుకుంటారండి, ఒక చెట్టు కింద కూర్చుని చక్కగా వాయిస్తుంటారు. సమీపంలోనే వల వేసి పెడతాడండి. ఈ గానమునకు ఆసక్తి, గానం మీద ఆసక్తి చేత లేళ్లు పరిగెత్తుకుని వస్తాయి, ఆ వలలో పడిపోయి చిక్కుకుపోతాయండి. చూచారా, ఈ లేళ్లను పట్టడానికి గానం, దానికి శబ్దం అంటే చాలా ప్రీతి అండి అది. కురంగ మాతంగ, మాతంగ అంటే ఏనుగు, ఏనుగు అంటే స్పర్శేంద్రియం అంటే మహాప్రీతి అండి. చూచారా, అందుచేత ఏనుగుల్ని పట్టడానికి ఒక పెద్ద గొయ్యి తవి దాని మీద బొంగులు వేస్తారండి, వెదురు బొంగులు. అవతలండి ఒక ఆడ ఏనుగుని పెడతారండి, ఆడ ఏనుగుని. ఈ మగ ఏనుగ దాన్ని చూడంగానే పరిగెత్తుకుంటూ వస్తుందండి. వచ్చి అమాంతంగా ఈ బొంగుల మీద కాలు పెడుతుంది, ఆ బరువు కండి గోతిలో పడిపోతుంది, పట్టేస్తారండి. మైసూర్ ప్రాంతంలో ఏనుగుల్ని పడుతుంటారు ఈ విధంగా. చూడండి, స్పర్శేంద్రియం, స్పర్శేంద్రియం చేత ఏనుగు పడిపోయింది. కురంగ మాతంగ పతంగ, పతంగ అంటే మిడుత, మిడుతుకండి. రూపం అంటే చాలా ఆసక్తి అండి. చూచాను, ప్రమిదిలో దీపం వెలుగుతుంటే ఆ మిడుతలు వచ్చి దాంట్లో పడతాయి, నాశనం అయిపోతాయి. చూడండి, పతంగ మీన, మీన అంటే చేప, చేపకండి రసనేంద్రియం. ఆ మాంసం ముక్క కోసం బయలుదేరుతుంది, ఆ గాలం కంఠంలో చిక్కుకుని నాశనం అయిపోతుందండి. చూడ, మీన అంటే చేప. కురంగ మాతంగ పతంగ మీన భృంగానర, భృంగం అంటే ఇదండి తుమ్మిద. ఆ తుమ్మిదికి గంధం చక్కగా, ఏదైనా సువాసన ఉంటే దానికి మహానందం. ఈ కమలం అండి, కమల పుష్పం చక్కగా వికసించుకుంటే దాంట్లో తేనె ఉంటుంది, గంధం ఉంటుందండి. దాన్ని దాని కొరకు వస్తుంది ఏది, తుమ్మిద. కానీ ఆ గంధం ఆఘ్రాణిస్తుంటే
సూర్యుడు గనక అస్తమిస్తే ముడుచుకుపోతుందండి. ఆ కమలం ముడుచుకుపోయేటప్పటికీ ఆ తొమ్మిది దాంట్లో చిక్కుకుపోయి నాశనం అయిపోతుంది. ఈ విధంగా ఐదు జీవరాశులు జంతువులు ఐదు విషయములకి లోబడిపోయి నాశనం అయిపోయిందే. ఓ మానవుడా, నీవు ఐదింటికి లోబడిపోతున్నావు. అవి ఒక్కొక్క ఇంద్రియమునకు లోబడిపోయింది. నీవు ఐదింటికి లోబడుతున్నావు, నీ గతి ఏమిటి, నీ దుర్గతి అని చెప్పి శాస్త్రగారుడు ప్రశ్నిస్తుంటే దాన్ని ఆక్షేపణ చేశాడండి ఎవరు, భర్తృహరి. ఎబ్బే, ఈ ఉపమానం బాగాలేదు. ఎందుకంటే చేప చనిపోతున్నదంటే దానికి తెలియదు, అజ్ఞానం. చూడండి, లోపల మా గాల ఉన్నదని దానికి తెలియదు, అందుచేత చనిపోతున్నది కదండి. అదేవిధంగా అన్ని జంతువులకి విషయం తెలియదు, పాపం బ్రెయిన్ లేదు, కామన్ సెన్స్ లేదు, అందుచేత చనిపోతున్నాయి. కానీ మానవుడు అన్ని తెలుసు కదా, తెలిసి గోతులో పడుతున్నాడే, ఈ ఉపమానం దానికి సరిపోతుందా అంటాడు. చూడండి, మా జంతువులకి తెలియక నాశనం అయిపోయినాయి వీడు. ఆ శ్లోకం వినండి, అజానన్. భర్తృహరి చెప్పినటువంటి ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్. చూడండి ఎంత చక్కగా చెప్పాడు, ఈ ఉపమానం నాకు నచ్చలేదు అంటాడు ఎవరు, భర్తృహరి. అజానన్ దాహాత్మ్యం పతతి శలభో దీపదహనే. ఈ మిడత నిప్పులో పడిందంటే దానికి కాలిపోతుందని తెలియదండి, తెలియక దాంట్లో పడింది. చూచారు, అజానన్ అంటే తెలియక. దాహాత్మ్యం పతతి శలభో దీపదహనే సమీనోపి, మీనం అంటే చేప. అజ్ఞానాత్ బడిశయుతమ స్నాతి పిషితం, తెలివి తక్కువ చేత పాపం కోరికేసినది. కానీ మానవుడు విజానంతోపి, మానవుడికి అన్నీ తెలుసు. ఏమండి, దొంగతనం పాపం తెలియదు, తెలియదండి. అబద్ధం మాట్లాడటం పాపం తెలియదు. అన్యాయం అవినీతి ఇవన్నీ చాలా చెడ్డదని తెలియదు. మరి మానవుడు ఎందుకు ఆచరిస్తున్నాడు తెలిసి కూడా ఈ ఉపమానం ఎట్లా వాడికి అన్వయిస్తుంది అని చక్కగా ఫైట్ ఆఫ్ ఆర్డర్ లేపాడండి ఎవడు, భర్తృహరి. మా యొక్క ప్రభావం ఎంత గొప్పదని చక్కగా ఒక వాక్యం చెప్పాడు. ఇప్పుడు మనం శ్రీరామచంద్రుని యొక్క వైరాగ్య విషయం అంతా నిన్నటి దినం ఈ మూడు రోజుల నుంచి శ్రవణం చేసినాం. విశ్వామిత్రునికి నమస్కారం చేసి ప్రార్థన చేస్తున్నాడు మహాత్మ. ఇప్పుడు గనక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఇటువంటి చక్కని అవకాశములు వస్తాయో లేదో నేను ఎట్లా చెప్పేది అని అద్యైవయు కురు. చూడండి, అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్య మునేంద్ర నా చికిత్సతే. నేను గనక ఇప్పుడు నిర్మలమైన బుద్ధితో నా భవరోగం, భవరోగం అంటే ఏంటి, ఈ శరీరం వచ్చిందంటే ఒక రోగం అండి. చూచారా, ఈ శరీరం ధరించటం అంటే ఒక రోగమేనండి. ఎందుకు, పుట్టాడు మళ్ళా చస్తాడు, మళ్ళీ పుడతాడు మళ్ళీ చస్తాడు. ఈ జనన మరణ రూపమైనటువంటి సంసారంలో తగులుకోవటమే రోగం. చూచారా, దీనికి గనక నేను ఇప్పుడు చికిత్స చేసుకోకపోతే అంటాడు. చూడండి, అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్యా మునీంద్ర నచికిత్స్యతే భూయః తచ్చికిత్సాయాః తత్కిల అవసరకృతః. భవిష్యత్తులో ఇటువంటి అవకాశములు ఉంటాయి లేదు నేను ఎట్లా చెప్పేది. కాబట్టి ఓ విశ్వామిత్రమునీంద్ర, తరించడానికి ఏ బోధ చెప్పండి. మానవుని యొక్క నిజస్వరూపం ఏమిటి అని చక్కగా ప్రార్థన చేస్తే విశ్వామిత్రుడు ప్రారంభం చేస్తున్నాడండి ఈ ముముక్షు ప్రకరణంలో. ఈ ఒక్కరోజు విశ్వామిత్రుని యొక్క ప్రత్యుత్తరం ఉంటుంది. ఇంకా రేపటి నుంచి వశిష్ఠుల వారి యొక్క బోధ మనం చక్కగా శ్రవణం చేస్తాం. ఈరోజు ఏం చెప్పబోతారా అని మీకు సందేహం కలగచ్చు. అసలు ఈ అధ్యాయం పేరు ఒక్క నిమిషం మనం ఆలోచిస్తామండి. ఏమిటి చెప్పండి పేరు? ముముక్షు ప్రకరణం. ముముక్షు ప్రకరణం అంటే ముముక్షుత్వం అనేది చాలా గొప్ప సాధన అండి. సరే, కొంచెం తగ్గించేసారు. సాధనలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా నాలుగు, నాలుగు కింద విభజించారండి. ఏది మోక్షం పొందాలంటే నాలుగు సాధనలు ఏమిటి చెప్పండి? వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షుత్వం. చూ, దాన్ని టెక్నికల్ భాషలో కనుక చెప్పాలంటే నిత్యానిత్య వస్తు వివేకము, ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం అని పారిభాషిక పదాలతో చెప్తారండి ఇది. అటువంటి పదాలు వింటే కొందరి కంగారు అవుతుంది. కాబట్టి సంక్షేపంగా వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షుత్వం, నా దీని పేరు సాధన చతుష్టయ సంపత్తి అంటారు. ఈ నాలుగు లేకపోతే బ్రహ్మ విచారణ ఏమీ అర్థం కాదండి. సరే, కనుకనే వారు బ్రహ్మసూత్రములు రాశారు. ఎవరు చెప్పండి? వ్యాసులు, బాదరాయణుడు. వ్యాసులు వారు బ్రహ్మసూత్రం రాసేటప్పుడు మొట్టమొదటి సూత్రం ఏమిటి చెప్పండి? ఏమిటి? అధాతో బ్రహ్మ జిజ్ఞాస, పిమ్మట పిమ్మట బ్రహ్మ విచారణ చెయ్యండి. దేని పిమ్మట? దానికి వ్యాఖ్యానం రాశారు ఎవరు? శంకరాచార్యులు వారు. సాధన చతుష్టయ సంపత్తి ప్రాప్తి అనంతరం, అది బ్రహ్మ జిజ్ఞాస చేయాలని. బ్రహ్మ విచారణ ఎప్పుడు చేయాలంటే ఈ సాధనలు నాలుగు చక్కగా అవలంబించిన తర్వాత ఆచరణ, అప్పుడు చక్కగా జీర్ణం అవుతుందండి. లేక ఏమి సాధన చేయకుండా నేనెవరు, జగత్ ఏమిటంటే ఏమి అర్థం కాదండి. ఒకవేళ మెకానికల్గా ఆలోచించవచ్చునే కానీ హృదయంలో ప్రవేశించదండి. కనుకనే మహాత్మను గోన్ మేక్ ప్రిపరేషన్, బాగా దున్నండి. దున్నిన తర్వాత విత్తనం పెట్టండి. ఒకవేళ విత్తనం పెట్టాలని మీకు త్వరగా కుతూహలం ఉన్నదా,
పెట్టు పెట్టినా ఉపయోగం లేదు, వేస్ట్ అయిపోతుంది. కఠినమైనటువంటి ప్రదేశంలో విత్తనం ఏమైనా మొలకొస్తుందా చెప్పండి, లేదు కదా. అదేవిధంగా హృదయాన్ని ఈ సాధన చతుష్టయ సంపత్తి మొదలైనటువంటి సాధనల చేత చక్కగా బాగా దున్నటం, దాంట్లో ఉన్న దోషములు మాలిన్యములు ఇవన్నీ తొలగించటం, అప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి బీజం చక్కగా దాంట్లో ప్రవేశించి మొలకెత్తుతుందండి. కనుక సాధన చతుష్టయంలో నాలుగు ఉన్నాయి కదండి, ఈ నాలుగులో విచ్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది ముఖ్యం తెలిసిన శిష్యుడు శంకరాచార్యులు వారి యొక్క శిష్యుడు ఈ ప్రశ్న అడుగుతాడు, ఏమండి గురుదేవా నాలుగు సాధనలు మీరు చెప్పారు కదా సాధన చతుష్టయం, ఈ నాలుగింట్లో విచ్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది ముఖ్యం అని చెప్పి శిష్యుడు అడిగితే గురుదేవుడు అండి ఫలానది గొప్పదని చెప్పలేదండి, ఒక చిన్న ఉపమానం ద్వారా శిష్యునికి బోధ చేశారు. నాయనా ఈ నాలుగు సాధనలు ఒక శరీరంతో పోల్చవచ్చును అన్నాడండి. చూడండి, శిరో వివేకమత్యంతం, ఈ శరీరంలో శిరస్సు ఏమిటి తెలిసిన వివేకం. నాలుగు చూడండి, వివేకము వైరాగ్యము ఇంద్రియ నిగ్రహము ముముక్షుత్వం, ఈ నాలుగుని శరీరంతో పోలుస్తున్నాడండి. శిరో వివేకమత్యంతం వైరాగ్యం వపురుచ్యతే, శిరస్సు అనేదండి వివేకం. చూడండి చూడండి, శిరస్సు అనేది చాలా ముఖ్యం కదా, కాబట్టి వివేకానికి అంత ప్రామినెన్స్ ఇచ్చాడండి, శిరస్సుకున్నంత ప్రామినెన్స్ ఇచ్చాడు. శిరో వివేకమత్యంతం వైరాగ్యం వపురుచ్యతే, వైరాగ్యం అంటే ఇదిగోనండి మొండెం, ఈ ఈ ఇక్కడ నుంచి ఈ కింద భాగం అంతా వైరాగ్యం అన్నాడు. శమాదయ షడంగానే, ఈ చేతులు కాళ్ళు ఇవన్నీ కూడానండి శమదమాదులు. ముముక్ష ప్రాణయిష్యతే, ఆహా ముముక్షత్వానికి ఎంత స్థానం ఇచ్చాడంటే ప్రాణవాయువు. ఈ శరీరంలో ప్రాణవాయువు లేకపోతే ఒక క్షణమైనా బతుకుతుందా చెప్పండి, ఇది లేదు కదా. కాబట్టి ముముక్షత్వం ఎంత ముఖ్యమైందంటే ఈ నాలుగు సాధనలో శరీరంలో ప్రాణవాయువుకి ఎంత ముఖ్య ప్రామినెన్స్ ఉన్నదో అంత ముఖ్య స్థితి ఉన్నదండి దేనికి, ఆ ముముక్షత్వానికి. నోటితో చెప్పకుండా ఈ ఉపమానం ద్వారా బోధించారండి ఎవరు, శంకరాచార్యులు. ఏమండి అందరికి అర్థమైందా, ముముక్షుత్వం ఎంత గొప్పదంటే ఈ నాలుగు సాధనలో ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాణవాయువుతో సమానం. ముముక్ష ప్రాణయిష్యతి, ఇప్పుడు చూడండి చెయ్యి, చెయ్యి లేకపోయినా బతుకుతాడు కదా చెప్పండి. ఈ కానీ ప్రాణవాయువు లేకపోతే మాత్రం బతకలేడు. ముముక్షుత్వం అంత ముఖ్యమైందండి. ఏమిటండి ముముక్షుత్వం అంటే తెలిసిన ఈ దుఃఖం, ఈ ప్రపంచంలో సంసార రంగంలో ఇది ఇది ఆఖరి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడండి. ఏమిటో తెలిసిన ఎంత తిన్నా అంతే, ఎన్ని అనుభవించినా అంతే, ఏమి దీంట్లో పూర్ణమైన శాంతి లేదు. ఇప్పుడు చూడండి యయాతి రెండు యవనాలు సుఖాలు అనుభవించాడండి, ఆఖరికి ఏం చెప్పాడు, నా జాతు కామ కామానాం ఉపభోగే నశామ్యతి, కోరికలు అనుభవిస్తుంటే తగ్గనే తగ్గవు అని చెప్తాడు. ఆయన స్టేట్మెంట్ అండి మనకి చాలా అథారిటీ. ఎందుకు తెలిసిన అందరికీ ఒక్క యవనం, ఒక్క యవనంలో ఏదో కొద్ది సుఖాలు అనుభవిస్తాడు, డబుల్ డబుల్ యవనం అండి. రాజాధిరాజు అందులో అనేక సంపదలన్నీ అనుభవించాడు, కానీ రెండు యవనాలు అనుభవించిన నాయన ఏమి తృప్తి కలగదు. నా ఎన్నైనా అనుభవించుకోండి, నిప్పులో కనుక నెయ్యి పోస్తే ఏమైనా చల్లారుతుందా అని ప్రశ్న చేశాడు. నిప్పులో ఎవరైనా నెయ్యి పోస్తే చల్లారుతుందండి, లేదు, ఇంకా ద్విగుణీకృతంగా వృద్ధి అయిపోతుంది. కనుక ఈ భోగాలు ఈ విషయములు ఇవన్నీ ఎన్ని జన్మలు అనుభవించినప్పటికీ నో సాటిస్ఫాక్షన్, మరి ఎందుకు, వై ఈజ్ మ్యాన్ హంటింగ్ ఆఫ్టర్ ఆల్ దోస్ ప్లెజర్స్ చెప్పండి. అవివేకం, తెలివి తక్కువ చేత ఈ విధంగా జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారండి. కనుకనే మహాత్ములు చెప్పినారు నాయన కొంచెం వైరాగ్యం కలిగి వాటి నుంచి మనస్సును ఉపసంహరించుకుని వాటిని మించినటువంటి ఆనందం ఇక్కడ ఉన్నది హృదయంలో. యం లబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తథా యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే, ఆ స్థానంలో ఉంటే పరమలాభం, దుఃఖం అనేది లవలేశం కూడా ఉండదు, మహత్తరమైనటువంటి గొప్పదైన బాధ లేకపోతే ఆపత్తులు కలిగిన ఏమి చెలించడు అంటాడు. చూడండి యస్మిన్ స్థితో న దుఃఖేన, ఇప్పుడు చూడండి ఏదన్నా కొంచెం దుఃఖం కలిగితే తలకిందులు అయిపోతాడు కదండి, హీ విల్ బికమ్ మ్యాడ్, కానీ ఆ స్థితిలో మాత్రం కొండంత దుఃఖం వచ్చినప్పటికీ చెల్లింపడు అంటాడు ఎవరు, శ్రీకృష్ణ వర్మ. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే, మరి ఆ స్థితిని తప్పకుండా సంపాదించాలనేటువంటిది అందరూ పెద్దలంతా బోధిస్తున్నారు. ఇప్పుడు చూడండి ఈ దీని పేరు అర్థమైంది ముముక్షుత్వం, అది ముముక్షుత్వం అని తెలిసిన ఇప్పుడు నేను తప్పించుకుని ఈ బంధన నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని ఏడుస్తూ కూర్చుంటాడండి, ఆ స్థితి పేరు ముముక్షుత్వం. అది కనుక వచ్చిందా ఫినిష్, ఆల్మోస్ట్ హీ హాజ్ రియలైజ్డ్, తప్పకుండా రియలైజేషన్ కలుగుతుందండి, అది కలగటం లేదండి, ఇది బంధనం అనే విషయం తెలియటల్లా వాడికి. అందరూ బాగా తినటం తాగటం నిద్రపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి, కానీ ఇది ఇది ఒక బంధనం, మరలా జన్మించవలసి వస్తుంది, మళ్ళా పుట్టటం చావటం, ఇంతవరకు ఎన్ని వేల జన్మలు ఈ విధంగా జరిగినాయి, ఈ అమూల్యమైన జన్మలో కూడా ఇట్లా నాశనం చేస్తే ఎట్లా అని ఒక్కరికైనా అభిప్రాయం కలుగుతున్నదా చెప్పండి, ఎవరికైనా కలిగిందా, దాని పేరు ముముక్షుత్వం.
ఆనాడు బుద్ధదేవుని కలిగింది. ఇంకా మహనీయులు అనేక మంది వైరాగ్యం కలిగి చక్కగా భగవంతుని ఆశ్రయించి తరించిపోయినారండిది. కనుక అటువంటి భావం కలగటం పేరు ముముక్షుత్వం అండి. హౌ టు ఎస్కేప్ ఫ్రమ్ దిస్ ప్రిజన్, అది కలిగిన వారికండి ఇక ఈ భోగములు విలాసములు రుచించవండి. అది ఒక్కటే గుర్తు చూచారా. మీరు అడగచ్చు ఏమండి ముముక్షుత్వం కలిగిన దాని గుర్తు ఏమిటని మీరు అడగచ్చు. గుర్తు ఏమిటి తెలిసిన, ఇంతవరకు తాను ఎంతో ఆసక్తితో ఏది అనుభవిస్తున్నాడో దాని మీద రోత జుగుప్స కలుగుతుందండి. సరే దానిలో కొన్ని దోషాలు చూస్తాడు. ఏమిటి ఆ దోషం? ఇది అశాశ్వతం. అశాశ్వతం అనేటువంటిది దుఃఖమిశ్రితం. అది ఆనంద పరిపూర్ణమైన సుఖం కాదు, దుఃఖమిశ్రితమైనటువంటి సుఖం అని చెప్పి గమనిస్తాడు. గమనించి దాని మీద వ్యామోహం తగ్గించుకుంటాడని. సరే ఒక వస్తువులో కానీ దోషం గనక ఉన్నదని తెలిస్తే దాన్ని తెలివిగలవాడు అనుభవించడండి. సరే కాళిదాసు గారు ఏం చెప్పారు తెలుసండి, ప్రదృశ్యతే వస్తుని ఎత్ర దోష నతత్ర పుంసోస్తి పునః ప్రవృత్తి అంటాడు. ఒక వస్తువులో కనుక దోషం తెలిస్తే ఇంకా దాని మీద వ్యామోహం కలగదు. దృష్టాంతం చెప్తానండి. మీరు భోజనం ఇస్తట్లోనండి అన్నం వడ్డించారు, కూరలన్నీ వడ్డించారు, మంచి ఆకలిగా ఉంది మీకు, తినబోతున్నారు. ఆ తినబోయే టైంలో ఎవరో వచ్చి చెప్పారు, ఏమండి ఈ అన్నం వండేటప్పుడు దాంట్లో ఒక బల్లి పడిందండి అని ఎవరో చెప్పారండి. అన్నం వండేటప్పుడు అన్నంలో ఒక బల్లి పడింది, దాన్ని తీసేశారు అని ఎవరో చెప్పారనుకోండి, అప్పుడు ఆ భోజనం తినబుద్ధి అవుతుందా చెప్పండి? మంచి ఎంతో ఆసక్తికరమైనటువంటి భోజనం, రుచికరమైనటువంటి భోజనం, కానీ దానిలో ఒక చిన్న దోషం ఎవరో వచ్చి చెప్పేటప్పటికీ ఇక దాని మీద ఆసక్తి కలగదండి. ఏమండి ఎవరైనా భోజనం చేస్తారా? లేదు, దాన్ని వదిలేస్తారు. ఎంత రుచి కలిగిన వస్తువు అయినప్పటికీ దాంట్లో ఏదో ఒక బల్లి కానీ ఏదైనా పురుగు కానీ పడిందని చెప్తే ఇక దాని మీద దృష్టి పోదండి. అది అది ఆ దోషం అనేది వారు చెప్పారు కాబట్టి దాది అరుచిగా ఉందండి. అదేవిధంగా ప్రపంచంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, దుఃఖ దోషానుదర్శనం. ఈ ప్రాపంచిక వస్తువుల్లో కొన్ని దోషాలు ఉన్నాయి. ఏమిటా దోషం చెప్పండి? ముఖ్యమైన దోషం శాశ్వతం కాదు. రెండవది దుఃఖంతో కూడి ఉన్నటువంటి సుఖాలే కానీ పరిపూర్ణమైనటువంటి సుఖాలు కావంటాడు ఇది. కనుక అటువంటి దాని మీద ఎందుకు కాలం అంతా వృధా చేయటం అని జిజ్ఞాసు అయినటువంటి వాడు ఆ టైం అంతా భగవత్ చింతన, దైవ విచారణ ఇటువంటి దాంట్లో గడుపుతూ ఉంటాడండి. దీని పేరు ముముక్షుత్వం. చిన్న దృష్టాంతం చెప్తే మీకు బాగా తెలుస్తుంది ముముక్షుత్వం అంటే చెప్తున్నాను. ఒక ఆశ్రమం ఉందండి ఊరు బయట. ఆ ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు, ఇంకా ఊళ్ళో నుంచి అప్పుడప్పుడు భక్తులు వచ్చి శ్రవణం చేస్తుంటారు అక్కడ ఆశ్రమంలోని. ఒకనాడు ఒక గృహస్థ భక్తుడు అండి వచ్చి గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా ఏ పుస్తకం చదివినా ఏ గ్రంథం చూచినా గురూపదేశం ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు, పుస్తకాల్లో అనేక ధర్మాలు ఉన్నాయి కానీ గురుముఖత గురువు నోట్లో నుంచి ముఖత ఒక వాక్యం ఒక మంత్రం ఏదైనా నేర్చుకుంటే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు, మీరు ఏదన్నా నాకు మంత్రోపదేశం చేయండి అని ప్రార్థన చేశాడు. ఎవరండి? గృహస్థ శిష్యుడు. గురువు గారు ఏమన్నారు తెలుసండి, ఇప్పుడు కాదు అన్నాడు, అంతే, చెయ్యను అని చెప్పలేదు, ఇప్ నాట్ నౌ అని వాయిదా వేశారని. ఎప్పుడు వెళ్ళినా ఇప్పుడు కాదు తర్వాత అంటాడు. ఆఖరికండి వీరికి నిండా ఆసక్తి కలిగి గురువు గారు కాళ్ళు గట్టిగా పట్టుకుని, స్వామి ఏదో ఒక టైం చెప్పండి, ఆ టైంలో నాకు ఉపదేశం చేయండి అని. వెంటనే వారు ఒక తిథి చెప్పారు, కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక శుద్ధ పౌర్ణమి కనుక నా దగ్గరికి వచ్చినావా మంత్రోపదేశం చేస్తానన్నారు. పాపం ఈ గృహస్థుడు ఇంటికి వెళ్ళి పంచాంగాలు చూసుకుంటున్నాడు ఎప్పుడు కార్తీక మాసం వస్తుందా అని. సరిగా వచ్చిందండి, కార్తీక పౌర్ణమి గడువు పెట్టారు. చతుర్దశి నాడే వెళ్ళి కూర్చున్నాడు అండి అక్కడ. కార్తీక శుద్ధ చతుర్దశి నాడే ఆశ్రమానికి వెళ్ళి, స్వామి ఇదిగో రేపు పౌర్ణమి మీరు తప్పకుండా ఉపదేశం చేయాలని. తప్పకుండా చేస్తానన్నాడు. ఎవరు? గురువు గారు. తాను వాగ్దానమును అనుసరించి మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకండి శిష్యుణ్ణి లేపాడు ఈ గృహస్థ శిష్యుణ్ణి. పక్కనే నది ప్రవహిస్తున్నదండి, అక్కడ స్నానానికి వెళ్ళారు ఎవరు? ఇద్దరు, గురువు గారు ఈ శిష్యుడు. ఇద్దరు స్నానానికి వెళ్ళిన తర్వాత ముందుగానండి శిష్యుడు నీళ్లలో మునిగాడు స్నానం చేయడానికి. గురువు ఏం చేశాడు తెలుసండి, వాడి తల నొక్కి పెట్టాడండి నీళ్లలో, పైకి లేవకుండా నొక్కి పెట్టాడు. వాడు ఎంతసేపు ఉంటాడండి నీళ్లలో చెప్పండి? అమాంతంగా పైకి లేవబోయినాడు, మళ్ళా ఒత్తాడండి గురువు గారు వాడిని కిందకి. 2 సార్లు ఆ విధంగా చేసి 3వ సారి చెయ్యి వదిలేశాడు. ఎవరు? గురువుగారు. అమాంతంగా లేచాడు. ఎవరు? శిష్యుడు. స్వామి ఉపదేశం చేస్తామని ప్రాణమే తీసేస్తున్నారే అన్నాడు ఆయన. నాయన ఆ ఉద్దేశం కాదు, నేను ఒక అభిలాష్ ఒక ఉద్దేశంతో ఈ పని చేసినాను. ఏమిటంటే ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు, నిన్ను నీళ్లలో బాగా ఒత్తి పట్టాను చూడు, అప్పుడు నీ భార్య గారు జ్ఞాపకం వచ్చారా అని అడిగాడండి. లేదు అన్నాడు. మీ బిడ్డలు ఎవరైనా జ్ఞాపకం వచ్చారా అన్నారు. లేదు. నీ ధనం ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? లేదన్నా. మరి నీళ్లలో నీకు ఏమి జ్ఞాపకం ఉన్నదని అడిగాడండి గురువు గారు. స్వామి ఈ ఊపిరి ఎప్పుడు పీలుస్తాను రా దేవుడా, నేను బయటికి వచ్చి శ్వాస ఎప్పుడు పీలుస్తానా, ఇది ఒక్కటే తప్ప నాకేమి జ్ఞాపకం లేదంటాడు. చూడు నాయన
నీకు నేను మంత్రోపదేశం చేసిన తర్వాత ఇటువంటి భావనే ఉండాలి. చూచారు, నీళ్లలో ఏ విధమైనటువంటి భావన ఉంది? భార్య లేదు, బిడ్డ లేదు, ఇల్లు లేదు, ధనం లేదు, అన్నిటినీ మర్చిపోయి ఈ శ్వాస మీద నీకు ఎట్లా దృష్టి ఉందో అదేవిధంగా నేను మంత్రోపదేశం చేసిన తర్వాత నువ్వు జపం చేసేటప్పుడు ఎట్లా ఉండాలి తెలుసిన? యు మస్ట్ ఫర్గెట్ ది ఎంటైర్ వరల్డ్, అది ప్రపంచం అంతా మర్చిపోవాలి. ఏ విధంగా? నీళ్లలో నువ్వు మర్చిపోయినట్లుగా. చూచారు ఎంత చక్కని ఉపమానం చెప్పినాడు. నీళ్లలో నిన్ను ఒత్తి పట్టినప్పుడు అన్నీ మర్చిపోయినావు, అదేవిధంగా జపం చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ, ఆ నారాయణుని యొక్క పాదపద్మములు తప్పితే ఇంకా ఏది కూడా దృశ్య వస్తువు నీ మనసులోకి రాకూడదు. దీని పేరు అనన్య భక్తి అంటాడండి. ఊరికి సామాన్య భక్తి వల్ల మోక్షం ఎట్లా కలుగుతుంది ఆయన? అనన్య అంటే ఇతరమైనటువంటి ప్రాపంచిక సంకల్పములు ఏది కూడా మనస్సుకి రాకూడదు, ఆ విధంగా ఉండాలనే ఉద్దేశం చేత నీకు ఈ చిన్న దృష్టాంతం ఈ బోధించానే కానీ నిన్ను అపకారం చేయడానికి కాదంటాడు. ఎవరు? గురువు గారు. ఏమండి, అందరికి అర్థమైందా? ఏ ప్రకారం నీళ్లలో ఉన్నటువంటి వ్యక్తి బయటికి రావాలని చెప్పి తీవ్రమైనటువంటి అభిలాష కలిగి ఉన్నాడో అదేవిధంగా ముముక్షమైనటువంటి వాడు ఈ సంసార రంగంలో నుంచి, ఈ సంసార కూపంలో నుంచి నేను ఎప్పుడు బయటికి వచ్చి ఆ పరమాత్మ యొక్క పాదపద్మములను ఆశ్రయిస్తానా అనేటువంటి తీవ్రమైన జిజ్ఞాస, ఆ జిజ్ఞాస కలగడం పేరు ముముక్షత్వం అండి. సార్, ఇది అన్నిటికంటే చాలా ముఖ్యమైన సాధన. అయ్యా, తరించాలనే కుతూహలం లేకపోతే వాడు ఎట్లా సాధన చేస్తాడు చెప్పండి? అది కనుక మొట్టమొదటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హౌ టు క్రాస్ దిస్ ఓషన్. నేను మహాసముద్రంలో మునిగిపోతున్నాను, ఎన్ని జన్మలో ఈ విధంగా సంసారం అంతా ఈదుకున్నాను, కానీ నాకేం ఫలితం కనిపించలేదు, పూర్ణమైన శాంతి నాకు లభించలేదు, కాబట్టి తరించడానికి ఉపాయం ఏమిటని పెద్దల దగ్గరికి వెళ్ళి అడుగుదాం అనేటువంటి దాని పేరండి ముముక్షుత్వం అన్నది. ఈరోజు ఆ ప్రకరణ అధ్యాయం ప్రారంభమవుతున్నది. మొట్టమొదట విశ్వామిత్రుడు బోధ అండి. ఏం బోధ చేశారు తెలిసిన? రామచంద్ర, మీ వైరాగ్య బోధ వింటే ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది ఏమి లేదు అనేటువంటి భావన నాకు కలుగుతున్నది. ఇంకా మీకు ఎందుకండి, అన్నీ పొందేశారు మీరు. ప్రపంచాన్ని ఎప్పుడు తిరస్కరించినారో, ప్రాపంచికమైనటువంటి భోగముల మీద ఎప్పుడు మీకు రుచి లేదో మోక్షం పొందినట్లే అనేసాడని. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు. మోక్షం వైరాగ్యం కనుక పరిపూర్ణంగా ఉంటే ఇక మనస్సు ఎక్కడికి పోతుంది? బాహ్య వస్తువుల మీద పోకపోతే అంతర్ముఖం అయిపోతుంది. చూచారు, కనుక ఇక మనస్సు లోపల కనుక చక్కగా ప్రవేశించి భగవత్ తన స్వస్వరూప చింతన చేస్తే అదే కదా మోక్షం. రామచంద్ర, మీకు తీవ్రమైనటువంటి వైరాగ్యం కలిగింది, రాజ్యములను, భోగములను, సంపదలను అన్నింటినీ తృణీకరించారు, ఇక మీ మనస్సు ఎక్కడికి పోతుంది? అంతర్ముఖం అయిపోతుంది. కాబట్టి మీకు మోక్షం లభించినట్టే నేను భావిస్తున్నాను, కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. కానీ విశ్వాసం, నేను పొందినటువంటి స్థితి చాలా గొప్పది, ఇది ఆత్మస్థితి అనేటువంటి నమ్మకం మీకు కొంచెం తక్కువగా ఉంది. ఆ నమ్మకం కలుగు చేసుకోండి చాలు. చూడండి, ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్. ఇదండి ఈరోజు విశ్వామిత్రుడు చెప్పేది. నాలుగు విశ్వాసములు ఉన్నాయండి. దైవ విశ్వాసం అంటే భగవంతుని మీద విశ్వాసం, గురు విశ్వాసం అంటే గురువు మీద భక్తి, శాస్త్ర విశ్వాసం, శాస్త్రంలో చెప్పింది సత్యం అని చెప్పే విశ్వాసం, ఈ మూడు, ఆత్మవిశ్వాసం, తన మీద విశ్వాసం అనే రామకృష్ణ పరమహంస గారు నాలుగు విశ్వాసములు చెప్తారండి. ఏమిటి చెప్పండి? దైవ విశ్వాసం, గురు విశ్వాసం, శాస్త్ర విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం తన మీద నమ్మకం. తన మీద నమ్మకం లేకపోతే ఒక్క అంగుళం కూడా ముందుకి పోలేడండి వాడు సాధనలో. చూచారు, నేను మోక్షం పొందుతానో లేదో, మహాత్ములంతా చక్కగా సాధన చేశారు, నేను గృహస్థుణ్ణి, పిల్లా మేక కలిగి ఉన్నాను, నాకు అసలు మోక్షం వస్తుందో లేదో, సాధనలో నాకు జయం కలుగుతుందో లేదో అని ఈ విధంగా ఏడ్చాడా? ముందుకు పోలేడండి వాడు. విశ్వాసం, నేను తప్పకుండా సాధన చేస్తాను, పట్టుదలతో సాధన చేస్తాను అని బుద్ధదేవుడు మోస్తరు కనుక చక్కగా ప్రయత్నం చేస్తే ఎందుకు రాదు చెప్పండి? ఆనాడు బుద్ధుడు అండి, కేవలం అవతారమూర్తి అయినప్పటికీ రాజ్యం వదిలి ఏకాంతంలోకి వెళ్ళి రామరామ ఎంత కష్టపడ్డాడండి. ఎవరు? ఆ బుద్ధుడండి. మనస్సు నిలవలేదండి. ఎక్స్పోర్టీ లీడర్ ఎవరు చెప్పండి? కామం. దాని పేరు బౌద్ధ మతంలో మారుడు అంటారండి. మారుడు అంటే ఎక్స్పోర్టీ లీడర్. మనం కామం అని అంటాం చూడండి. ఆ మారుడు వచ్చి నానా బాధలు పెట్టడం మొదలు పెట్టాడండి. మనస్సు అంతా వికలం అయిపోయింది. ఎవరికి? బుద్ధుడికి. ఎందుకు? మంచి యవ్వన కాలం అండి, సుందరమైన భార్య, చిన్న బిడ్డ, ఆ టైంలో వెళ్ళిపోయినాడండి. చూడండి, ఆ సంసారం వదిలి వెళ్ళేటప్పటికి రియాక్షన్ తగిలిందండి. రియాక్షన్ అంటే ఈ మాయ ఒక దెబ్బ కొట్టేసింది. కొట్టేటప్పటికి ఏకాంతంలోనండి ఏమి సాధన సరిగా జరగలేదండి. మనస్సంత సంకల్పములతో కూడింది. ఆఖరికి 6 సంవత్సరములు కష్టపడ్డా కూడా వారికి ఏమి దారి తెలియకపోతే ఇక చూడండి, ఎక్స్పార్టీ వాళ్ళు జయించేట్టున్నారండి. కామన్ జయించేట్టుగా ఉంది, మారుడనేవాడు జయించేట్టుగా ఉంటే అప్పుడు ఒక భీకరమైనటువంటి పట్టుదల వహించాడండి. ఎవరు? బుద్ధుడు. ఇహాసనే శుష్యతుమే శరీరం. చూడండి, ఈ ఆసనం మీద నుంచి నేను లేవను, మోక్షం పొందే వరకు, మోక్షం అనరండి, నిర్వాణం, వారి బౌద్ధ మతంలో నిర్వాణం పొందే వరకు నేను ఈ ఆసనం నుంచి కదలనే కదలను అంటాడు. చూడండి, ఎవరు? బుద్ధుడు. ఒక పట్టుదల, దీని పేరు ఇంగ్లీష్లోనండి పర్సివిరెన్స్ అంటారు.
పర్సివరెన్స్ అంటే ఒక పట్టుదల, మోక్షం పొందే వరకు ఇక్కడి నుంచి లేవనని చెప్పి ఒక పట్టుదల వహించాడు ఎవరండి బుద్ధుడు. ఇహాసనే శుష్యతుమే శరీరం త్వగస్థి మాంసం ప్రళయంచయాతు. త్వక్ అంటే శరీరం శిథిలమైపోగాక, ఐ డోంట్ కేర్, నేను ఇక్కడి నుంచి లేవనన్నాడు. త్వగస్థి మాంసం ప్రళయంచయాతు అప్రాప్య బోధిం. ఆ బోధిం అంటే మోక్షం, నిర్వాణం పొందనంత వరకు మహి కల్ప దుర్లభం, ఎన్ని కల్పములైన కానీ ఇక్కడి నుంచి లేవనంటాడు. నైవ ఆసనాత్ కాయమతశ్చలిష్యతే, ఈ ఆసనం మించి కదలనే కదలను. అప్పుడండి ఈ పట్టుదల ఎప్పుడు వహించినాడో, ఆ మాయ గడగడ వణికిపోయిందండి సార్, వెంటనే జయించేసినాడు, ఇంద్రియముల్ని కంట్రోల్లో పెట్టుకున్నాడు, లక్షణంగా లోకానికి బోధించాడండి ఎవరు బుద్ధుడు. కనుక ముఖ్యమైనది ఇప్పుడేమిటి తెలిసినా, ఈ మాయకు భయపడకూడదండి, ఈ ప్రకృతికి జంకకూడదు, నేను అల్పుణ్ణి, నేను పొందుతాను లేదో మోక్షం అనేటువంటి ఆ అవిశ్వాసం ఉండకూడదండి. అదే విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రామచంద్ర మీరు అన్నీ పొందారే కానీ మీ మీద మీకు నమ్మకం తక్కువగా ఉంది, మీరు పొందినటువంటి స్థితి సామాన్యం కాదు, మహత్తరమైనటువంటి ఆత్మసాక్షాత్కారం, కానీ నేను ఇటువంటి స్థితి పొందినాననేటువంటి విశ్వాసం మీకు పూర్ణంగా లేదు. అది ఏ విధంగా ఉందంటే మీ పరిస్థితి, చిన్న వ్యాఖ్యానం చెప్తున్నారు ఎవరండి విశ్వామిత్రుడు. నాయన శుక మహర్షి అనేటువంటి మహానుభావుడు తండ్రి అయినటువంటి వ్యాసుల వారి దగ్గర చిన్నప్పటి నుంచి చక్కగా బోధ విన్నాడు ఎవరండి శుకులు వారు. నిజంగా శుకుడంత పవిత్రత, చిన్నప్పటి నుంచే ఆ బ్రహ్మనిష్టలో నుండి మునిగిపోయినాడండి ఎవరు శుకులు. వారికి టైటిల్ ఏమిటో తెలుసండి, మహర్షి కాదు, ముని కాదు, ఋషి కాదు, ఏమిటి చెప్పండి, బ్రహ్మ. శుక బ్రహ్మ అంటే ఆల్ బోత్, హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్, కేవలం పరబ్రహ్మ స్వరూపుడు. అంత స్వచ్ఛంగా నిర్మలంగా పుట్టాడండి ఎవరు ఈ శుక మహర్షి. తండ్రి వ్యాసులు వారు వారిని కూర్చోబెట్టి బాల్యకాలంలో చక్కగా అన్ని శాస్త్రములు చెప్పేశాడండి ఎవరు, తండ్రి అయినటువంటి వ్యాసులు వారు. వ్యాసులు అంటే సామాన్యం అండి, వేదవ్యాసులు, సమస్త వేదములు క్షుణ్ణంగా అనుభవం కలిగినటువంటి మహానుభావుడు. కుమారుడైనటువంటి శుకునికి అన్ని బోధ చేస్తే అంతా పూర్తయిన తర్వాత కొడుకు కుమారుడు అడుగుతాడు, నాన్నగారు ఇంకా కొంచెం వదిలిపెట్టారే, అది కూడా చెప్పండి అన్నాడండి. తండ్రి ఏమన్నాడు తెలుసిన, నాయన ఏం వదిలిపెట్టలా, అంతా నీకు చెప్పేశాను, ఇంకా కొత్తగా చెప్పవలసింది లేదు అని ఇది చెప్తాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపర జీవన్ముక్తస్తు తద్విద్వానితి వేదాంత డిండిమః. ఒక వస్తువు సత్యం పరబ్రహ్మం, ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు అసత్యం, ఇంతే సమస్త వేదముల యొక్క సారం ఇంతే అని అంటాడు ఎవరు వ్యాసులు వారు. అంతా విన్న తర్వాత నాన్నగారు ఇంకా కొంచెం ఏదో దాచిపెట్టారే, అది కూడా చెప్పండి అంటాడు. వరి వరి నేనే దాచలేదు నాయన, అన్నీ చెప్పేశాను, సారవంతా చెప్పేసి. ఈ విధంగా రెండు మూడు సార్లు ఈయన ప్రశ్న చేస్తే తండ్రి గారికి ఇక నేను బోధ చేస్తే ఈయనకేమో ఎక్కేటట్లే, వంట పట్టేటట్లే, ఇంకో గురువు గారి దగ్గరికి పంపిస్తే మంచిదని జనక మహారాజు దగ్గరికి పంపిస్తాడండి ఎవరిని, శుక మహర్షిని. మిథిలాపట్నం మనకు రాజు అయినటువంటి జనక మహారాజు దగ్గరికి పంపిస్తా, నాయన ఇదిగో మిథిలాపట్నం గురువు గారు ఉన్నారు, ఇదిగో ఈ దారి పోండి అని అడ్రస్ చెప్పాడు. దాని ప్రకారం శుకుల వారు బయలుదేరాడండి. ఎవరి కోసం, జనక మహారాజు. ఆ జనక మహారాజు ముందుగానే గమనించాడు, ఆహా ఇటువంటి శిష్యుడు రాబోతున్నాడు, అర్హత కలిగినటువంటి శిష్యుడు కనుక ఉంటే గురువు గారికి కూడా చాలా ఖ్యాతి. అందుచేత జనకుడు ఆలోచించినాడు, ఆహా ఇటువంటి శిష్యుడు రాబోతున్నాడు, వీరు సామాన్యుల బ్రహ్మనిష్ట కలిగిన మహనీయుడు అని ముందుగానే ఆలోచించి వీరికి వైరాగ్యం సరిగా ఉన్నదా లేదా, శీతోష్ణములు సుఖదుఖములు మానావమానములు వీటికి బ్యాలెన్స్ కీపప్ చేస్తాడా, సమత్వం ఉన్నదా వీరికి, నేను పరీక్షించాలి అని బోధ చెప్పే ముందుగా ఐ మస్ట్ టెస్ట్ హిమ్ అని జనక మహారాజు ఏం చేశాడు, తన రాజ్యము తన భవనానికి ఏడు ప్రాకారములు ఉన్నాయండి, కాంపౌండ్ వాల్స్ ఏడు ఉన్నాయి, చివరి కాంపౌండ్ వాల్ దగ్గర ఒక గార్డు ఉన్నాడండి, వానితో చెప్పారు లోపలికి రానివద్దు, ఒక బ్రహ్మనిష్ఠుడు వస్తాడు ఇక్కడికి కూర్చోబెట్టండి, 24 గంటలు అక్కడ ఉండనియండి, తర్వాత తలుపు తెరిచేయండి అన్నాడు. మళ్ళీ 6వ ప్రాకారం దగ్గర ఉన్న వారికి ఏమండి, ఎవరైనా వస్తే ఒక రోజంతా ఇక్కడ కూర్చోనండి, లోపలికి రానివద్దని 7 ప్రాకారముల దగ్గర 7 రోజులు ఉండేటట్టు చేశాడండి, లోపలికి నో పర్మిషన్. శుక మహర్షి గారు వచ్చినారు, అక్కడ ఒక గార్డు ఉన్నాడు, స్వామి క్షమించండి లోపలికి పర్మిషన్ లేదన్నాడు. ఏం చేస్తాడు ఆయన, అట్లాగే కూర్చున్నాడండి. తీవ్రమైనటువంటి జిజ్ఞాస, ఎప్పుడు జనక మహారాజు ముఖత చక్కని బోధ విని నేను తరిస్తాననేటువంటి అభిలాష జాస్తి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ కష్టాలు లెక్క చేయలేదండి ఎవరు శుక మహర్షి. అక్కడే కూర్చున్నాడు ఒక రోజంతా, తర్వాత తలుపు తెరిచేశారు, లోపలికి వెళ్ళగానే 6వ ప్రాకారం దగ్గర ఆపేశారండి. ఈ విధంగా లోపల 7 రోజులండి, 7 రోజులైన తర్వాత ఆ భవనంలోకి ప్రవేశం ఇచ్చారండి. ప్రవేశించిన తర్వాత మంత్రి గారితో ముందుగా చెప్పాడు ఎవరు జనకుడు, ఇదిగో బ్రహ్మనిష్ఠుడు లోపల కనుక వచ్చాడా, తీసుకుని వెళ్ళి స్వాగతం సత్కారం, వారికి అన్ని సుఖాలు మీరు ఇవ్వండి 7 రోజులు,
సమస్త రాజ్య సుఖములు వారికి సమర్పించండి అన్నాడు మంత్రి గారితో. అప్పటి వరకు నా దగ్గర రాకూడదని చూడండి, 7 రోజులు ఇక్కడ కష్టపెట్టాడు, 7 రోజులు సుఖాలు. ఆ అంతఃపురంలో తీసిపోయి చక్కని పడకలు, చక్కని భోజనం, ఇదంతా కూడా అక్కడ జరిగిపోయింది. 7 డేస్ ఇక్కడ అండి దుఃఖం, ఇక్కడ సుఖం. కానీ శుక్రవారు ఎట్లా ఉన్నారో తెలిసిన, ఈ దుఃఖంలో కుంగిపోలేదు, ఈ సుఖంలో పొంగిపోలేదు. ఈ బ్యాలెన్స్ కీప్ అప్ చేసినాడు సమత్వం. చూచారా, ఆ సమత్వం నిజంగా ఎవరు కొనదో వారు మోక్షానికి అర్హులండి. గీతలో చెప్పలేదు మొన్న సాంఖ్యయోగం, సమదుఃఖ సుఖంధీరం సోమృతత్వాయ కల్పతే. ఆహా, ఎంత చక్కని వాక్యం! ఈ సుఖదుఖములోనండి మానవ మానవుల్లో సమానమైనటువంటి స్థితిని పొందినాడు ఎవరండి? శుక్రవారు 14 రోజులు, 7+7 14 రోజులు అయిన తర్వాత ఆహ్వానించాడు ఎవరు? జనక మహారాజు. లోపలికి తీసుకురాండి అని చక్కగా ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టాడు. ఎందుకో తెలిసిన, ఈ జనకుడు ఎవరండి? గృహస్థుడు. ఈ శుకులవారు ఎవరండి? నైష్ఠిక బ్రహ్మచారి. అటువంటి స్థితి మహోన్నతమైందని చెప్పి భావించి ఉన్నతమైనటువంటి ఆసనం మీద కూర్చోబెట్టి, ఏమండి మహానుభావ ఎందుకు వచ్చారు అని అడిగారు. నా తండ్రి గారు మీ దగ్గరికి పంపించినారు బోధ తరించడానికి, ఏదన్నా బోధ చెప్పండి అని. అప్పుడు జనకుడు, రామరామా, నేనెవరండి? నేనెవరు? ఒక సామాన్యమైన గృహస్థుణ్ణి. ఈ రాజ్య గొడవల్లో పడి నానా దీంట్లో చపలంగా ఉన్నటువంటి మనస్సు కలిగి ఉన్నాను కదా, మరి నేనేమిటి మీకు బోధ చేసేది? మీరు సాక్షాత్ బ్రహ్మనిష్ట చిన్నప్పటి నుంచి కలిగిన మహానుభావులు. అయినప్పటికీ మీ తండ్రి గారి ఆజ్ఞను పురస్కరించుకుని ఏదో 2 వాక్యములు నేను చెప్పటం ధర్మం. ఎందుకంటే వారి ఆజ్ఞను ఉల్లంఘించడం మంచిది కాదు, కాబట్టి చెప్తున్నాను వినండి అని. ఏం చెప్పాడు తెలుసండి? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మ ఇవనాపరహ. తండ్రి అయిన వ్యాసులు వారు చెప్పిన బోధే చెప్పాడండి ఎవరు? జనకుడు. అప్పుడు శుకుడు విని, ఏమండి ఏమండి, మా నాయన చెప్పిందే చెప్తారు, ఏమిటండి కొత్తది ఏదైనా చెప్పండి అన్నాడు ఆయన. అప్పుడు జనకుడు, మీ నాయన కానీ మీ తాత కానీ ఎవరు చెప్పినా ఇంతే అన్నాడండి. ఇంతకు మించి బోధ లేదు, ఒకటి సత్యము ఒకటి అసత్యము అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే వాక్యం చెప్తున్నాడు. ఇంకొక వాక్యం, అవిచ్ఛిన్న చిదాత్మైక పుమాన స్నేహ నేతరతో. జీవుడు నిజస్వరూపం ఏమిటంటే జీవుని స్వరూపం. ఈ విధంగా జనకుల వారు బోధ చేస్తే శుకుల వారు చాలా సంతోషించినారు, నమస్కారం చేసి వెళ్ళిపోయినాడని. వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, తండ్రి గారు, నాన్నగారు, క్షమించండి క్షమించండి, ఎంత పొరపాటు అయిపోయింది. మీరు జనకుడి దగ్గరికి పంపిస్తే వారు కూడా మీరు చెప్పిన బోధే చెప్పారు, మీ మీద నాకంత నమ్మకం కలగలేదు మీ బోధ మీద, ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది, క్షమించండి మిమ్మల్ని విశ్వసించలేదు, ఇప్పుడు మాత్రం పరిపూర్ణమైన విశ్వాసం మీ బోధ మీద, మీ మీద నాకు కలిగింది అని ఈ వారు చెప్పిన, ఇద్దరు చెప్పిన బోధని ఆచరణలో పెట్టడానికి మేరు పర్వతం మీదకి వెళ్తాడండి ఎవరు? శుకమహర్షి. చక్కగా అక్కడ ధ్యానం చేసుకుని తరించిపోతాడు ఎవరు? శుకులు. ఈ గాథ విశ్వామిత్రుడు చెప్తున్నాడు, రామచంద్ర మీ పరిస్థితి ఎట్లా ఉందంటే శుకులు వారి యొక్క పరిస్థితి మోస్తుంది. ఆ శుకులు వారు తన మీద గురుబోధ మీద విశ్వాసం లేక తండ్రి బోధ మీద నెమ్మదిగా జనకం దగ్గరికి వెళ్ళి తర్వాత తెలుసుకున్నాడు తన తప్పుని. ఒరివరే, తండ్రి చెప్పింది పరమసత్యం అని చెప్పి నమ్మకం కలిగి ఆ బోధ మీద విశ్వాసం కలిగి చక్కగా జీర్ణం చేసుకుని తరించిపోయినాడు. కాబట్టి రామచంద్ర, మీకు కొత్తగా నేనేమి చెప్పవలసిన పని లేదు, ఒక్క వాక్యం చెప్తే నేను విరమిస్తున్నాను అని జన విశ్వామిత్రుడు ఒక బోధ చేస్తున్నాడు. ఏమిటంటే, వాసన తానవం రామ మోక్ష ఇచ్చుచ్యతే బుధై పదార్థ వాసనా దార్ఢ్యం బంధయిత్యభిధీయతే. విశ్వామిత్రుడు చెప్పిన బోధ అండి ఇది, దీంతో పూర్తి అయిపోతుంది ఈరోజు. వాసన తానవం రామ మోక్ష ఇచ్చుచ్యతే. మోక్షం అంటే ఒక వస్తువుని పొందటం కాదు, అనేక జన్మల నుంచి తనలో ఉన్నటువంటి పాడు వాసనలు ఉన్నాయి చూడండి, దుష్ట సంస్కారం, అవి తొలగటమే మోక్షం అంటారు చూడండి. వాసన తానవం రామ, ఈ చెడ్డలవాట్లు, చెడ్డ సంకల్పములు, ఈ దుర్వృత్తులు, దురభ్యాసములు, ఇవన్నీ తొలగటమే మోక్షం. అంటే మనస్సు నిర్మలమైతే ఇంకేమిటండి పొందాల్సింది? ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపం చక్కగా అనుభూతం అవుతుందండి అది. కనుక మానవుడు చేయవలసింది ఏమిటి? మోక్షాన్ని పొందటం కాదు, దేవుణ్ణి తీసుకురావటం కాదు, ఆ అడ్డుగా ఉన్నటువంటి మనస్సును శుద్ధం చేసుకుంటే చాలు అని విశ్వామిత్రుడు ఈరోజు చక్కని బోధ. వాసన తానవం రామ మోక్ష ఇత్యుచ్యతే బుధై పదార్థ వాసనా దార్ఘ్యం బంధయిత్యభిధీయతే. దాని ఎందు ఈ మనస్సులో అనేకమైన ప్రాపంచిక సంకల్పములు ఉండటమే బంధనం, అవి లేకపోవటమే మోక్షం అని వాసనాక్షయమును గురించి చక్కగా 2 వాక్యములు చెప్పారు. కనుక ప్రతి వారు నండి కొన్ని కొన్ని సాధనలు చేసుకుని తన మనస్సును ప్రతిరోజు కూడా ఎగ్జామిన్ అంటే పరీక్ష చేసుకుంటూ ఉండాలన్నది. ఏ దోషములు నాలో ఉన్నాయి, ఏ వికల్పములు, ఏ దుస్సంకల్పములు ఉన్నాయని చెప్పి బాగా ఇంట్రాస్పెక్షన్ చూడండి, నేను అప్పుడప్పుడు చెప్తున్నాను ఆత్మ పరిశోధన, తన విషయంలో బాగా ఆలోచించుకోవాలండి. ఇదేనండి నిజమైన ధ్యానం. చూచారా, మనసులో ఏ విధమైనటువంటి దుష్ట సంకల్పములు, దుర్వృత్తులు లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణ చేత తొలగించటమే
గొప్ప సాధన అన్నది. దీని పేరు వాసనాక్షయం అని చెప్తారు. ఎప్పుడు వాసనాక్షయం కలిగిందో అప్పుడు ఆత్మసాక్షాత్కారం తప్పకుండా కలిగి తీరుతుందని పెద్దలు ఘోషిస్తున్నారు. కాబట్టి ఈరోజు విశ్వామిత్రుడు దీన్ని గురించే చెప్పినారని. ఏమండి అందరికీ అర్థమైందా? అయితే మీరు అడగచ్చు, ఏమండి మేమే సాధన చేయటం లేదనుకుంటున్నారా? మేము కూడా ఎన్ని సంవత్సరాల నుంచో జపాలు, ప్రార్థనలు, పారాయణలు, తీర్థయాత్రలు ఇవన్నీ మేము చేస్తున్నామని మీరు చెప్పచ్చు. కానీ నేను అడిగే ప్రశ్న ఏమిటంటే ఏమైనా ప్రోగ్రెస్ ఉన్నదా? అదండి, చేస్తున్నారు. సరే, సాధనలు చేస్తున్నారు అనేక మంది, ఒకళ్ళు కాదండి, ప్రతి వారు ఇంట్లో నుండి ఒక దేవతార్చన గృహం ఉంటుంది, అందరూ సాధన చేస్తున్నారని. చెయ్యలేదని చెప్పలేదు, కానీ ఈస్తేరని ప్రోగ్రెస్ ఏదైనా ఉన్నతి కలిగిందా? ఇన్ని సంవత్సరాలు నేను జపం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మనస్సుకి ఏమైనా శాంతి కలిగిందా? ఏమైనా ఉన్నతిని పొందినానా? చెడ్డగుణాలన్నీ తొలగిపోయినాయా? ఇదండి మానవుడు ఆలోచించవలసింది. ఊరికే ఎక్కడున్నా గొంగళి, అక్కడే ఉంటే ఎన్ని సంవత్సరాలు గడిపినా కూడా ఏమిటండి దానివల్ల ప్రయోజనం చెప్పండి? ఏదో కొద్దిగా పుణ్యం వస్తుందే కానీ మోక్షం ఎట్లా వస్తుంది చెప్పండి? కనుక మానవుడు ఈ సాధనలన్నీ చేస్తున్నా అప్పుడప్పుడు ఎగ్జామినేషన్, టెస్ట్ హిమ్సెల్ఫ్, ఇన్ వాట్ సిచ్యువేషన్ ఏం ఐ, అది నా మనస్సు, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను. 7 తరగతులు చెప్పారు కదా, శుభేచ్ఛ, విచారణ, ఈ విధంగా తురీయం, ఏమైనా మార్పు కలుగుతున్నదా అని పరీక్షించాలి. మార్పు కలగకపోతే ఈ ఎప్పుడు ఒకే రకంగా ఉంటేనండి అది అంత గొప్ప మానవత్వానికి అది సరి అయినటువంటి పద్ధతి కాదండి. మానవుడు అంటే ఎవరో తెలిసినా డే బై డే కొంచెం కొంచెం ఉన్నతిని పొందాలి. పశువు మాత్రం అట్లా పొందదండి. సార్, పుట్టినప్పుడు పశువు ఎట్లా ఉందో చచ్చేటప్పుడు కూడా అట్లాగే చస్తుందండి. ఇప్పుడు చూడండి, సింహం పుట్టేటప్పుడు ఎట్లా పుట్టింది? పౌరుషం, సాహసం, ఒక ప్రాణిని అపకారం చేయటం, చంపటం, ఇదండి దేనికి? ఆ సింహానికి. ఏమి ప్రేమ దయ అనేది దానికి ఉండదండి. ఏ జంతువు వచ్చినా చంపి నాశనం చేస్తుంది. ఆ సింహానికి అటువంటి స్వభావం. చచ్చేటప్పుడు అదే స్వభావం అండి. సార్, ఏమి చూడండి మార్పు. ఇప్పుడు చూడండి పిల్లి, ఏమండి పిల్లికి కూర్చోబెట్టి బోధ చేయండి. పిల్లిగారు, అహింస పరమో ధర్మ, ఎలుకల్ని చంపటం మహాపాపం అని పిల్లికి చెప్పండి. సంవత్సరం మీరు చెప్పిన తర్వాత ఎలుక కనకట్ట వచ్చిందా? అమాంతంగా పట్టేస్తుందండి దాన్ని. చూచారు, ఆ స్వభావం పోదండి. ఎంత బోధ చేసినా పశువులకి పోదండి. కానీ మానవుడు అట్లా కాదు. మానవుడు ఏదన్నా చెడ్డ సంకల్పం, చెడ్డ వృత్తి, చెడ్డభ్యాసం కలిగి ఉంటే, ఒరే నాయన నువ్వు చేసే చాలా తప్పురా నాయన అని బాగా బోధ చేస్తే ఈనాడు కాకపోతే సంవత్సరానికైనా వాడు కొంచెం మార్పు పొందుతాడు. ఆ విధంగా మార్పు పొందకపోతే చెప్పండి, పొందకపోతే ఏమి ఉపయోగం? జీవితమే నిరర్థకం అయిపోతుందండి. సరే, కనుక ఈ సాధనలు చేయటం మంచిదే, కానీ ఈ పరీక్ష చేసుకుంటూ ఉండాలండి. ఏది ఏమైనా ఉన్నతిని పొందేనా అని. ఒక చిన్న ఇదివరకు జరిగిన విషయం చెప్తాను. మహాభారత సమయం అండి. మహాభారత సమయంలో యుద్ధం అంతా పూర్తి అయిపోయిందండి. ధర్మరాజు గారికి ఒక సంకల్పం కలిగింది. ఆయన మహారాజు కదండి, పట్టాభిషేకం జరిగిపోయింది. ఒక సంకల్పం కలిగింది, తీర్థయాత్రలన్నీ ఒక్కసారి పూర్తి చేసుకుని ఇంటికి వస్తే ఎంత బాగుండను. అందరూ తీర్థయాత్రలు గంగకు వెళ్తున్నారు, కావేరి దీంట్లో అక్కడక్కడ వెళ్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఒక్కసారి అన్ని తీర్థయాత్రలు చేసుకుని వస్తే బాగుండును అనే సంకల్పం కలిగి బంధువులందరికీ చెప్పేశాడండి. ఓహో, వాళ్ళందరూ వస్తామని చెప్పి అందరూ సమూహంగా చేరిపోయినారు. ఇక బయలుదేరబోతున్నారు. ఎక్కడికి? తీర్థయాత్ర. ధర్మరాజు గారికి ఒక అభిప్రాయం కలిగింది. ఏబ్బే, మనం వెళితే ఏం లాభం? ఆ మహానుభావుడు కృష్ణ పరమాత్మ వెంట గనక ఉంటే ఎంత ఆనందంగా తీర్థయాత్ర జరిగిపోతుంది అని పరిగెత్తి వెళ్ళాడు. ఎవరు? ధర్మరాజు. కృష్ణ పరమాత్మకి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా మేము తీర్థయాత్రకు బయలుదేరుతున్నాం, మీ వంటి మహానుభావులు మా వెంటుంటే ఎంత దిగ్విజయంగా జరుగుతుంది ఆ కార్యక్రమం, కాబట్టి మీరు కూడా మా వెంట తీర్థయాత్రకి రండి అని కృష్ణుడిని అడిగాడండి. ఎవరు? ధర్మరాజు. కృష్ణుడు చెప్పారు, నాకు అనేక కార్యక్రమాలు, ఇప్పుడు నేను బయలుదేరటానికి అవకాశం కాదు, నేను రాను, రాలేను అన్నాడండి. అప్పుడు ధర్మరాజు ఎంతో ప్రార్థన చేశాడు, మహాత్మా మా ఉద్దేశం నెరవేర్చండి, మీరు దయచేసి రండి అని ఎంతో ప్రార్థన చేస్తే ఆఖరికండి కృష్ణుడు ఏం చెప్పాడు? నేను మాత్రం రాను, నా ప్రతినిధి, మై రిప్రజెంటేటివ్ ఒకరిని పంపిస్తాను అన్నాడండి. ధర్మరాజు అనుకున్నాడు రిప్రజెంటేటివ్ ప్రతినిధి అంటే ఎవరో ఒక మనిషిని పంపిస్తాడేమో అని అనుకున్నాడు. కాదండి, అక్కడ ఒక కాయ ఉందండి. ఇది ఈ కూరగాయ, సొరకాయ, ఆనపకాయ అంటారు చూడండి, ఆనపకాయ, అది అక్కడ ఉన్నదండి. దాన్ని తీసుకుని కృష్ణుడు, ధర్మరాజు గారు ఇదిగో నా ప్రతినిధి, దీన్ని తీసుకువెళ్ళండి, ఏ తీర్థంలో మీరు మునుగుతారో దీన్ని కూడా ముంచండి, నా గోత్రం, నా సూత్రం చెప్పండి అన్నాడు. నా పేరు చెప్పి, నా సంకల్పం చెప్పి దాన్ని అట్లా తీర్థయాత్రలన్నీ సాగించండి అన్నాడు. ఏదైనా దేవుణ్ణి చూస్తే ఈ కాయ కూడా దేవుణ్ణి చూపించండి, సంకల్పం చెప్పండి, నా సంకల్పం అనేటప్పుడు ధర్మరాజు ఇంకా విధి లేక చేయదు, ఇంకా ఏం వారి వాక్యం ఉల్లంఘించలేక ఆ కాయ తీసుకుని నెత్తిన పెట్టుకున్నాడండి. ఏది? ఆ సొరకాయ, ఏ ఆనపకాయ నెత్తిన పెట్టుకుని ఊరేగించుకుంటూ బ్యాండ్ మేళ బ్రహ్మాండంగా తీర్థయాత్రలన్నీ పూర్తి చేశాడండి. అన్ని తీర్థముల్లో మునిగాడు, ఆఖరికి వచ్చాడండి. వచ్చి ఆ కాయ ఉందే మళ్ళీ కృష్ణుడి దగ్గర పెట్టి, ఏమండి కృష్ణుడు గారు మీ ప్రతినిధి, సరే దేవుళ్ళు అన్నింటినీ చూపించామని, శుభ్రంగా చూపించాను, మీ సంకల్పం, మీ గోత్రం ఇవన్నీ చెప్పేశానన్నాడండి. కావేరిలో ముంచావా, గంగలో ముంచావా, ఇవన్నీ అడిగాడండి.
శుభ్రంగా పిలక పిలక మునిగే వరకు ముంచాను అని ఈ ధర్మరాజు చెప్పాడండి. చెబితే చాలా సరే, ఎవరైనా తీర్థయాత్ర పూర్తి చేసి ఇంటికి వస్తే సమారాధన సమారాధన చేయాలండి. బీదలకు కానీ సాధువులకు కానీ మహాత్ములకు కానీ ఎవరికైనా చక్కగా సమారాధన చేయాలండి. ఇది ఒక పద్ధతి, ఈ ఆచారం. కృష్ణ పరమాత్మ చెప్పిన, నాయన ఇప్పుడు సమారాధన చేస్తారు కదా మీరు తీర్థయాత్ర అయిన తర్వాత, ఈ కాయ ఏం చేస్తారు తెలుసిన, కోసి కూర కూర వండి అందరికీ వడ్డించండి. అన్నం ఎటు తిరిగి వండుతారు కదా, కూరగా వడ్డించండి, ఈ సొరకాయ కోసి కూర వండించండి అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు వంట ఆయనకిచ్చి కూర చేయమన్నారు. చక్కగా కూర చేసినారు. అనేక మంది అక్కడ కూర్చున్నారు, బీదవాళ్ళు ఇంకా మహాత్ములు వీళ్ళు సాధువులు అందరికీ వడ్డించారండి. సమారాధనం వడ్డిస్తే ఏం జరిగిందో తెలుసండి, అన్నంలో ఆ కూర ఒక్క కలుపుకుని ఒక్క ముద్ద నోట్లో వేసుకున్నారు, కక్కుకుంటున్నారండి, వాంతి, అందరూ వాంతి చేసుకుంటున్నారు. కారణం ఏమిటి తెలిసినా, ఇది చేదు సొరకాయ అండి, చేదు సొరకాయ, ఇది పరమ చేదు అండి ఇది. అందరూ నోట్లో పెట్టగానే అందరూ ఉమ్మేస్తున్నారు, కక్కేస్తున్నారండి. అందరూ కక్కి ధర్మరాజు గారిని చివాట్లో పెట్టారు. ఏమయ్యా శుభమ అంటూ సమారాధన చేసుకుంటే ఇటువంటి పాడుకాయ, మంచి కాయలు కదా వండాలి అని అందరూ ధర్మరాజుని తిట్టారండి. ఈ ధర్మరాజు పరిగెత్తుకుని వచ్చాడు కృష్ణుని, కృష్ణ కొంప ముంచావయ్యా, కొంప ముంచావు నువ్వు, తీర్థయాత్రలకు ఇచ్చేటప్పుడు మంచి కాయ ఇవ్వాలనా లేకపోతే చేదు సొరకాయ ఇవ్వాలనా అని అడిగాడండి. ఎవడు ధర్మరాజు, నాయనా నాకు తెలుసు అయ్యా, అది చేదు సొరకాయని నాకు తెలుసు, కానీ తీర్థయాత్ర చేస్తే చేదు పోతుందేమో అని నేను అనుకున్నాను. విశ్వనాథుని దర్శనం చేశావు, గంగలో ముంచావు, ఇంకా చేదు ఉన్నదా అని అడిగాడండి ఆయన. అరే రే, ఎటువంటి పాఠం బోధించాడో చూడండి. అనేక మంది తీర్థయాత్రలు చేస్తున్నారు, చేదుతో పోతున్నారు, కానీ చేదు రిటర్న్ అవుతుందండి, మళ్ళీ రిటర్న్ అవుతున్నారు. కోపంతో పోతున్నారు, కోపంతో తిరిగి వస్తున్నారు, ఏమి లాభం చెప్పండి. అనేక సాధనలు చేస్తున్నారు కానీ పరిణామం ఏమి కలగట్లేదే, శుభ పరిణామం. శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి బోధ చేశారు, తీర్థయాత్రలు చేసే వారందరికీ ఒక చక్కని లెసన్ ఏమిటి తెలుసు, నాయన మీరు చేదుగా వెళ్తున్నారు, కోపంతో వెళ్తున్నారు, వికారములతో వెళ్తున్నారు, గంగాతో స్నానం చేసి విశ్వనాథుని దర్శనం చేసుకుని మహానుభావులు దర్శనం చేసుకుని తిరిగి వచ్చేటప్పుడు మరల ఈ పాపం ఉండొచ్చునా, మరల ఈ దోషం ఉండొచ్చునా అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా బోధిస్తున్నారు. ఎవరండి ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని సాధనలు చేసినా ఆఖరికి అదే వికారములతో ఇంటికి తిరిగి వస్తున్నాడే కానీ ఏం పరిణామం లేదండి అది. కనుక మీరు చాలామంది నేను సాధన చేస్తున్నారని అనుకోవచ్చుగాక, కానీ ఏమిటి పరిణామం, ఏమైనా ఉన్నతిని పొందినామా, శాంతి కలిగిందా, భగవంతుని యొక్క అనుభవం ఏమైనా కలిగిందా, ఇదండి ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి చెయ్యటం గొప్ప కాదండి, ప్రోగ్రెస్, ఆ ప్రోగ్రెస్ అంటే ఉన్నతి చాలా ముఖ్యం అని ఈరోజు విశ్వామిత్రుడు వాసనాక్షయమును గురించి ఇదే చెప్పినారు. బాగా పరిశోధించుకోండి, లోపల ఏదన్నా కనుక ఈ వాసనలు అంటే దుస్సంస్కారములు ఉంటే వాటన్నిటిని విచారణ చేత తొలగించి మనస్సును శుద్ధం చేసుకోమని ఈరోజు విశ్వామిత్రుడు వాసనాక్షయమును గురించి ఒక వాక్యం చెప్పి పక్కనే వశిష్ఠులు వారు ఉన్నారండి. వారి వైపు తిరిగారు ఎవరు, విశ్వామిత్రుడు. వశిష్ఠులు వారు మీ శిష్యుడు, వీరెవరో తెలుసండి, రఘుకులానికి అంతటికి ఆచార్యుడు అండి. ఎవరు వశిష్ఠులు వారు, రామచంద్రుడు ఎవరో తెలిసిన రఘుకులంలో ఉన్నటువంటి వారు. ఇదిగో ఈ రామచంద్రుడు ఎవరు, రఘుకులంలో ఉన్నటువంటి వారు, వీరు రఘుకులానంతటి ఆచార్యులు. ఈ రామచంద్రుని యొక్క హృదయం ఎట్లా ఉందంటే బాగా దున్నినటువంటి నేల మోస్తరు ఉన్నది, పరిపక్వమైనటువంటి హృదయం, తీవ్రమైనటువంటి వైరాగ్యం వారికి ఉన్నది. ఇప్పుడు గనక ఏదైనా జ్ఞానం అనే బీజం, జ్ఞానం అనే విత్తనం గనక వారి హృదయంలో గనక పెడితే అద్భుతమైనటువంటి మోక్షం అనే ఫలితం వారికి లభిస్తుంది. కాబట్టి ఓ మహానుభావ, నేనేదో మధ్యలో వచ్చాను, మీరు గురువులు కాబట్టి వారికి చక్కని బోధ చెయ్యండి అని ఏం, మనిద్దరం పూర్వం అభిప్రాయ భేదములు కలిగి ఉన్నాం, అప్పుడు మనిద్దరికి రాజీ చేయటానికి బ్రహ్మదేవుడు మన దగ్గరికి వచ్చి మన ఇద్దరిని ఒక పర్వతం మీదకి తీసుకుపోయినారు, దాని పేరు నిషధ పర్వతం. ఆ పర్వతం మీద మన ఇద్దరిని కూర్చోబెట్టి చక్కని హితబోధ, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం చేసినారు. ఎవరు, బ్రహ్మదేవుడు మన ఇద్దరికి చెప్పారు. ఆ బోధ మీకు జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. ఎవరు, విశ్వామిత్రుడు. వశిష్ఠుడు, చక్కగా జ్ఞాపకం ఉంది, మన ఇద్దరికీ బ్రహ్మదేవుడు చక్కని హితోపదేశం చేసినారు, ఆ బోధనే ఇదిగో మీ శిష్యుడికి చెప్పండి అన్నాడు. ఎవరు, విశ్వామిత్రుడు. ఓ వశిష్ఠ మునీంద్ర, మన ఇద్దరికీ బ్రహ్మదేవుడు ఏ చక్కని ఆధ్యాత్మిక బోధ చేసినారో ఆ బోధని ఇప్పుడు మీ శిష్యుడైనటువంటి రామచంద్రుని యొక్క హృదయం మహా పరిపక్వంగా ఉంది కాబట్టి వారికి చెప్పండి అని ప్రార్థన చేస్తే వశిష్ఠులు వారు అంగీకరించినారు. ఇక రేపటి నుంచి ఆ వశిష్ఠుల వారి యొక్క అద్భుతమైనటువంటి బోధ మనం శ్రవణం చేస్తాం. ఈ ముముక్షు ప్రకరణం రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగమును గుర్చినటువంటి ప్రసంగం జరుగుతుంది. ఇప్పుడు కార్యకర్తలు 2 వాక్యములు చెప్తారు, తర్వాత ఓంకారం చెప్తారు. శంభ శివ 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 శంభో.
சிவா 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 சம்போ சிவா 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 நாராயண 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 ஓ குரு மகாராஜ குரு ஜெய ஜெய குரு மகாராஜ குரு ஜெய ஜெய பரப்ரஹ்ம சத்குரு ஜெய ஜெய பரப்ரஹ்ம சத்குரு ஜெய ஜெய த்ரிகுணாதீத குரு ஜெய ஜெய த்ரிகுணாதீத குரு ஜெய ஜெய த்ரிமூர்த்தி ரூப குரு ஜெய ஜெய த்ரிமூர்த்தி ரூப குரு ஜெய ஜெய சச்சிதானந்த குரு ஜெய ஜெய சச்சிதானந்த குரு ஜெய ஜெய சத்குரு ரூப குரு ஜெய ஜெய சத்குரு ரூப குரு ஜெய ஜெய ப்ரஹ்மானந்த குரு ஜெய ஜெய ப்ரஹ்மானந்த குரு ஜெய ஜெய ப்ரஹ்மஸ்வரூப குரு ஜெய ஜெய ப்ரஹ்மஸ்வரூப குரு ஜெய ஜெய வேதாந்த வேத்ய குரு ஜெய ஜெய வேதாந்த வேத்ய குரு ஜெய ஜெய வேதஸ்வரூப குரு ஜெய ஜெய வேதஸ்வரூப குரு ஜெய ஜெய அகண்ட தேஜ குரு ஜெய ஜெய அகண்ட தேஜ குரு ஜெய ஜெய அகிலாண்டேஸ்வர குரு ஜெய ஜெய அகிலாண்டேஸ்வர குரு ஜெய ஜெய சிவாய பரமேஸ்வராய சிவாய பரமேஸ்வராய சந்திரசேகராய நமவோ சந்திரசேகராய நமவோ பவாய குணசம்பவாய பவாய குணசம்பவாய சிவதாண்டவாய நமவோ சிவதாண்டவாய நமவோ ஹராய நாகபூஷணாய ஹராய நாகபூஷணாய.